ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా మీద ఒక పెద్ద అభండం వేశారు, ఈ ఇంటర్వ్యూకి రావాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి. అది నీ పెద్ద ప్రివిలేజ్గా తీసుకోవట్లేదు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నా. అయ్యో బాబు, ఇన్సల్ట్ అని కాదు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ డైరెక్షన్ అండ్ రైటింగ్ కంటే కూడా మీలో ఉన్న ఇంకొక ఇది దానికి ఎక్కువ ఫ్యాన్ యాక్చువల్గా. ఏంటబ్బా నాలో ఉన్న ఇంకో ఇది మీరే చెప్పాలి. మీ ఏంటి మామూలుగా నవ్వు నాలుగు విధాల చేటు అని కూడా అంటారు కదా, ఈ నవ్వు ఎప్పుడైనా అనిల్ రావు ఇప్పటికీ నష్టం తీసుకొచ్చిందా? బేసిక్గా నేను ఆండ్రాయిడ్లో అంటున్నాను, యూజర్ ఫ్రెండ్లీ, నాకు ఆ ప్రాబ్లం రాలా. అండ్ సప్తగిరి కూడా మీరు ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ బ్రేక్, మరి అలాంటి సప్తగిరి మీ సినిమాలో ఎక్కువ కనబడాడు ఎందుకు? అది ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అరే అనిలు నాకు నువ్వు ఒక సీన్ రెండు సీన్లు అయితే నేను చేయను రా అక్కడే ఆఫ్. నేను డైరెక్టర్ మేకింగ్ వల్ల కిల్ అయిపోయిన సందర్భము మీరు అది చూసి తట్టుకోలేక నేను ఏం రాశాను ఇడు ఏం తీస్తున్నాడు అనే ఫీల్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? రేపొద్దు నా వల్ల చూసావా నువ్వు చెప్పిన సీన్ నేను తీయడం వల్ల ఇది పోయింది, లేకపోతే నువ్వు చెప్పింది నేను నమ్మి చేయడం వల్ల ఇది పోయింది అని చెప్పి దీన్ని మనం ఎప్పుడు రైటర్గా ఇన్సిస్ట్ చేయకూడదని నమ్ముతాను నేను. యాక్చువల్గా నాకు మసాలా సినిమా సురేష్ బాబు గారు ఫోన్ చేసి నన్ను డైరెక్ట్ చేయమన్నారు. ఈ విషయం విజయభాస్కర్ గారు తెలుసా మిమ్మల్ని అప్రోచ్ చేయారని? ఎందుకైనా అంటే మనవాడై ఉండి అక్కడ పోయి స్టార్ డైరెక్టర్ అవడం ఏంటి, ఇక్కడ ఆయన ఎవరు గుర్తించకపోవడం ఏంటి, ఏం జరిగి ఉంటుంది? సో లక్కీగా ఆయనకి విక్రమార్కుడు రీమేక్ తమిళ్లో దొరికింది, కార్తీ లాంటి హీరో, మంచి బ్యానరు, జ్ఞానవేల రాజా గారి బ్యానరు, సో జాక్పాట్ అది. దాంతో ఇమీడియట్గా అజిత్ గారు, ఇంకా అజిత్ గారితో అక్కడ సినిమా అన్నాక అసలు ఆయన వెనక్కి వచ్చి. అవును, ఒక స్టార్ డైరెక్టర్ ఉండి చాలా సక్సెస్లు వరుసగా హిట్స్ ఇచ్చి ఒక ఆల్మోస్ట్ ఆ 2-3 ఇయర్స్ అతనే టాప్ డైరెక్టర్ అని, ఇంకో 2 ఇయర్స్ ఇంకో టాప్ డైరెక్టర్ అని, అలా సక్సెస్లు చూసి చూసి ఒకటేసారి వల్ల పస ఎందుకు తగ్గుతుంది? బాహుబలి లాంటి హిట్ కొట్టినా కూడా నెక్స్ట్ సినిమా కూడా హిట్ తీయాల్సిన పరిస్థితి. నా స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు తెలిసి మేరీ యాక్ట్ చేసింది సినిమా. చాలా మంచి మాట అన్నారు బాబు. ఒక తెల్ల తోలు ఉన్న ఒక డెడ్ ఫేస్ మెహరీన్ అన్నది ఒక ఓపెన్ స్టేట్మెంట్. అండ్ మీ సినిమాలకి టైటిల్స్ ఏంటి? అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక తెలుగు టైటిల్ కూడా పెట్టలేదు. నేను అంత నిజంగా లేదు కదా, కరెక్ట్ పటాసు, సుప్రీము, రాజా ది గ్రేట్, F2. అండ్ F2 సీక్వెల్ తీస్తూ ఉంటున్నారు కదా, దానికి టైటిల్ ఏం పెడతారు అప్పుడు? F3. అది F3 ఎలా అవుద్ది అప్పుడు? F3 అంటే ఇంకో F యాడ్ అవుద్ది. మీ లవ్ స్టోరీ ఎలా అయింది చెప్పండి? అది బాగా తెలిసిన ఫ్రెండ్, నేను మామూలుగా క్యాజువల్గా త్రో చేశాను, సరదా పెళ్లి చేసుకుందాం, అమ్మాయి సీరియస్గా తీసుకుందాం. అట్లా పిల్లని కాల్చుకు తినకపోతే దాని కడుపులో కాయ గాయించవచ్చుగా అంటే రాన పోర్రం అంటే, అప్పుడు వెంకటేష్ గారు అంటారు 24 గంటలు నా కొంపలు ఏడుస్తుంటే కాయ ఎక్కడ కాస్తే నీ తరకాయ అంట. సరే రాఘోపాల గారు చెప్పండి. సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు, ఊకే తిని తొంగుంటే మాడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది, మాడిసి అన్నాక కూతంత కళా పోసలు ఉండాలా. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ ఆఫ్ F2. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అయిపోయింది. నాకు తెలిసి న్యూ ఇయర్లో ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను అది. ఓకే రైట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా మీద ఒక పెద్ద అభండం వేశారు, ఈ ఇంటర్వ్యూకి రావాలంటే భయం వేస్తుంది అని చెప్పేసి. అది నీ పెద్ద ప్రివిలేజ్గా తీసుకోవట్లేదు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నా. అయ్యో బాబు, ఇన్సల్ట్ అని కాదు అంటే కొన్ని చోట్ల ఏంటంటే మీరు అడిగేది మీరు ఏదో ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని కాదు, దాని నుంచి ఏదన్నా ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవాలని అడుగుతారు. ఒక నెగటివ్, ఒక పాజిటివ్ యాంగిల్ వస్తుందన్న ఉద్దేశం. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం నేను బేసిక్గా నా పర్సనల్గా ఏంటంటే నేను ఒక కాంప్లికేటెడ్గా మాట్లాడడానికి పెద్ద ఇష్టపడను, మేబీ అది ఇట్స్ మై నేచర్. సో ఎందుకు మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగి అలా అడిగి నేను ఏదన్నా మాట్లాడి లేని దాన్ని తెచ్చి పైన వేసుకోవటం ఎందుకు అని చిన్న భయపడ్డాను. బట్ అఫ్ కోర్స్ మీరు చెప్పాక చాలా ధైర్యంగా వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ డైరెక్షన్ అండ్ రైటింగ్ కంటే కూడా మీలో ఉన్న ఇంకొక ఇది దానికి ఎక్కువ ఫ్యాన్ యాక్చువల్గా. ఏంటది? ఏంటబ్బా నాలో ఉన్న ఇంకో ఇది మీరే చెప్పాలి. మీ ఏంటి వాయిస్ అండ్ ఆ ఉచ్చారణ, ఏమంటారు ఆ మాట్లాడే పద్ధతి,
అంటే నాకు ఇష్టం యాక్చువల్లీ బేసిక్గా. అండ్ అఫ్ కోర్స్ ఇంకోటి ఏంటి, మీద మీలో మిమిక్రీ అండ్ ఇమిటేషన్ కూడా ఉంది కాబట్టి అది ఎలాగ మన షోలో చేద్దాం ఇప్పుడు. జలుబు చేసింది కొంచెం అటు ఇటుగా ఉంటే ఆడియన్స్ కొంచెం ఓకే, అది ఎట్లాగ చేద్దాం అది. సో ఇప్పుడు కాదు, మధ్యలో ఎప్పుడన్నా ఏమంటారు చివరిలో చేద్దాం అది. మీకు స్క్రీన్ ప్లే మీకే కాదు మాకు కూడా, ఎప్పుడు సాంగ్ రావాలి ఎప్పుడు ఫైట్ రావాలి ఒక అలా చేద్దాం. ఓకే అండి, ఇంటర్వ్యూకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎట్లా నేను పొగడానని చెప్పేసి క్వశ్చన్స్లో డిస్కౌంట్ ఏముండదు. ఎనీ క్వశ్చన్ మీరు అడగండి, మీరు అడగాల్సింది అడగండి, నాకు అనిపించింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావు ఇప్పుడు ఎప్పుడు చూసినా మంచి స్మైల్తో మంచి ఏమంటారు మంచి యాక్టివ్గా కనబడుతుంటారు సెట్లో కూడా, బయట ఎక్కడ ఇంటర్వ్యూస్లలో కూడా. అంటే మామూలుగా నవ్వు నాలుగు విధాల చేయటం అని కూడా అంటారు కదా, ఈ నవ్వు ఎప్పుడైనా అనిల్ రావు ఇప్పటికి నష్టం తీసుకొచ్చిందా? నాకు తెలిసి ఇంతవరకు నేను అది ఫేస్ చేయలేదండి. యాక్చువల్గా నవ్వుతూ ఉండటం అనేది నాకు ఇట్స్ మై నేచర్ బేసిక్గా. నాకు నేను నలుగురితో ఉన్నప్పుడు కానీ, నేను స్కూల్ డేస్ నుంచి కానీ కాలేజ్ డేస్లో కానీ ఎక్కువగా జోక్స్ చేస్తూ అందరు నవ్వించడం నవ్వుతూ ఉంటాం, ఇదే సరదా. సో మేబీ అది ఇన్బిల్ట్గా ఉందేమో. అలాగే నవ్వు అనేది నాకు లైఫ్లో ఒక పార్ట్ అండి, మేబీ నా సక్సెస్లో కూడా ఒక పార్ట్ అది. కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్, నా నవ్వు నేను రెస్పెక్ట్ చేస్తాను. కాబట్టి దాన్ని నాకు ఎటువంటి నాకు దానివల్ల నెగిటివ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోను, రాదనే నా నమ్మకం. అదే నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, బాధను దూరం చేసేది నవ్వు, మనిషిని దగ్గర చేసేది నవ్వు, గొడవను ఆపేది నవ్వు, గౌరవాన్ని పెంచేది నవ్వు. సో నవ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఆ నవ్వు నాతో ఉంటే నాకు ఎప్పుడు హ్యాపీ. అంటే ఒక్కొక్కసారి మనం నవ్వుతుంటే అంటే సెట్లో పాపం ప్రొడ్యూసర్ బాధలో ఉన్నప్పుడు మనం నవ్వుతూ ఉంటే అలాంటప్పుడు అదే మీరు సిచ్యువేషన్ బట్టి అంటే ఓకే. ఇప్పుడు ఒక రాంగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళి నవ్వితే చాలా బ్యాడ్గా ఉంటుంది, అలా ఎప్పుడు చేయనండి. ఓకే ఓకే. అండ్ ఓకే, మన సినిమా గురించి మాట్లాడదాం, అలాగే ఎఫ్ టూ గురించి. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఆర్టిస్టులు అందరూ, అంటే మనం డైరెక్టర్ కానప్పుడు మనల్ని అసిస్టెంట్ డైరెక్టర్గా అందరూ ఒకేలా ట్రీట్ చేయాలని ఏం రూల్ లేదు, ఆర్టిస్టులు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఇల్ట్రీట్ చేయడం కానీ లేకపోతే ఓకే లైట్ తీసుకోవడం గాను అలా అలా జరిగిందా ఏదైనా, అలాంటి ఆర్టిస్టులు మళ్ళీ మీ డైరెక్షన్లో యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? బేసిక్గా నేను ఆండ్రాయిడ్లో అంటున్నానండి, యూజర్ ఫ్రెండ్లీ, నాకు ఆ ప్రాబ్లం రాలా. ఎందుకంటే నేను ఏదో పంచ్ డైలాగ్లో వేసాను దాన్ని తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే నేను రైటర్గా కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ నేను రెండు, ఒక సినిమాకి నేను రైటర్గా పనిచేస్తూనే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవాడిని. సో బేసిక్గా నేను రైటర్ కావడంతో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా వాళ్ళు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు, మేబీ డైలాగ్స్ చెప్పడం కానీ డైలాగ్స్ మార్చడంలో కానీ. సో రైటింగ్ అనేది నాకు ఒక కవచంలాగా ఉపయోగపడింది. సో ఎప్పుడు కూడా నేను ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నా రైటింగ్ డైలాగులు చెప్పడంలో కూడా వాళ్ళకు ఒక చిన్న స్వార్థం ఉండి ఉండొచ్చు మేబీ. సో స్వార్థం లేకపోతే నా మీద ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది ఆ ఇన్సల్ట్ చేయడం కానీ అలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయాల. ఇన్ఫ్యాక్ట్ నాతో ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను అలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నాతో చాలా క్లోజ్గా ఉన్న ఆర్టిస్ట్లో మెయిన్ శ్రీనివాస్ రెడ్డి. అందుకే నా సినిమాలో తను ఎప్పుడు ఒక చిన్న స్పెషల్ రోల్స్ చేస్తూ ఉంటాడు. సో అలా చాలామంది ఆర్టిస్టులు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నాతో ట్రావెల్ అయ్యాక ఆర్టిస్టులతో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక, ఐ మీన్ నేను డైరెక్టర్ అయ్యాక కూడా వాళ్ళతో నా ట్రావెలింగ్ అలాగే ఉంది. ఓకే ఓకే. అండ్ సప్తగిరి కూడా మీరు ఇచ్చిందే కదా ఆల్మోస్ట్ బ్రేక్, మరి అలాంటి సప్తగిరి మీ సినిమాలో ఎక్కువ కనబడాడు ఎందుకు? అది వాడు పాపం ఈ సినిమాకు ముందు కూడా ఫోన్ చేశాడు, అంటే కుదరలేదు. వాడేంటంటే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి అరే అనిలు నాకు నువ్వు ఒక సీను రెండు సీన్లు అయితే నేను చేయను రా, అక్కడే ఆఫ్ నేను. సరేరా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఏదైనా మంచిది నీకు, నీకు తగ్గది తగిలితే చేద్దాంలే అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అది సెట్ అవట్లా మేబీ వాడు అరే ఒకటి రెండు సీన్లు అయినా పర్లేదు చేసేద్దాం అంటే ఏదన్నా మంచి మంచి ఎపిసోడ్ ఒక రెండు మూడు అన్న తగిలేయేమో. సో తప్పు వాడి సైడ్ కూడా ఉంది, వాడు వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు, చాలా క్లోజ్ ఫ్రెండ్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అదే కందిరి గనే సినిమాలో తను యాడిగిరా పోయేదని ఒక ట్రాక్ చేశాడు. యాక్చువల్గా అది నా కోసం రాసుకున్న ఆ సీను. సో నేను వాసు గారు కందిరిగ వాసు గారికి చెప్పి ఇది ఎక్స్టెన్షన్ అనమాట, సీన్ ఎక్స్టెన్షన్, సార్ నేను చేస్తానండి సరదాగా అన్నాను. చేస్తే అప్పుడు సరే అని నువ్వే చేయన్నాడు. సడన్గా నేను నైట్ నిద్రపోయి ఆలోచిస్తుంటే మన ప్రొఫెషన్ ఇది కాదు, మనం ఏదో ఆర్టిస్ట్ అవుదామని లేదు, మనకెందుకు ఇది, పోనీ వాడికని అప్కమింగ్ ఇస్తే వాడికి హెల్ప్ అవుద్ది కదా అని చెప్పి నేను వాడికి ఫోన్ చేశాను సప్తగిరికి. ఫోన్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి వాడు చాలాసార్లు చెప్పారు ఇది. అండ్ అంటే ఓకే, బాగా ఇల్టరేట్ పక్కన పెడితే బాగా ఉండి చాలా బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్ వాళ్ళకి మీ సినిమాలలో అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఇప్పటి వరకు?
బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్కి ఇవ్వలేకపోయినదంటే బ్రహ్మానందం గారు, ద మోస్ట్ లెజెండరీ యాక్టర్. అంటే మీరు చాలా క్లోజ్? చాలా క్లోజ్. సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రైటర్గా ఉన్నప్పుడు కూడా బాగా నన్ను పలకరించేవాడు, బాగా చూసుకునేవాడు ఆయన. సో అన్లక్కీగా నేను చేయలేకపోయా ఆయనతో, ఎందుకు కుదరలా. దాని పర్టికులర్ రీజన్ ఏం కాదు, మేబీ పటా సినిమాకి అప్పుడు చేద్దాం అనుకున్నా, బట్ కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను పటాస్ టైంలో. సుప్రీంకి ఛాన్స్ లేకుండా పోయింది, అసలు ఇది లేదు. సో రాజా ది గ్రేట్లో కూడా ఆయన చేయాల్సిన పర్టికులర్గా బ్రహ్మానందం గారు చేసేంత క్యారెక్టర్ అక్కడ నాకు దాంట్లో కనపడలేదు. స్క్రిప్ట్లో కూడా అక్కడ తగలలా. ఓకే. సో అందుకని కుదరలా, అదొకటి వెళ్తి నాకు ఉంది, ఆయనతో చేయలేకపోయాను. ఎందుకంటే కామెడీకి నేను కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వెళ్తూ ఉంటాను. సో అలాంటిది కామెడీలో హీస్ కింగ్. సో ఆయనతో పని చేయలేకపోయానని ఒక ఫీలింగ్ ఉంది. ఫోన్ చేశారు ఆయనకి? హెల్త్ బాగాలేదు. లేదు, నేను ఇంకా చేయలేదు, గౌతమ్తో మాట్లాడాలి. జస్ట్ దీనికి ముందు ఒక 1 వీక్ ముందు రామానాయుడులో కలిసాను డబ్బింగ్ థియేటర్లో. చాలా బాగా మాట్లాడారు, చేపట్టుకొని అంటే నేను నెక్స్ట్ చేయాలి సార్ మీతోటి. నేనే చెప్పేశాను, నన్ను క్షమించండి, విల్ వర్క్ టుగెదర్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం అని. ఇంతకుముందు పొద్దున వియన్ ఆదిత్య గారితో మాట్లాడాను. మాట్లాడితే ఆయన చెప్పారు మీ సిచ్యువేషన్ ఏంటి, ఒక సీన్ చెప్పాల్సి వస్తే అనిల్ని అడిగాను, అడిగితే తను ఇమీడియట్గా రాసేశారు. నేను ఫస్ట్ రాయనన్నాడు, అదంతా చెప్పాలి. మీ వర్డ్స్తో చెప్పండి ఒకసారి. ఏది ఆయనతో చేసింది ఒకటే బాస్? బాస్ సినిమా చేసింది. యాక్చువల్గా బాస్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ దానికి ఒక సీన్ రాయమంటే ఏదో సమాలి గారి సీన్. యాక్చువల్గా బలభద్ర పాత్రను రమణి గారని ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉండేవారు, ఆవిడ ఆ సినిమాకి స్క్రీన్ ప్లే వర్క్ చేశారు. నేనేంటంటే అరుణ్ ప్రసాద్ గారు మా బాబాయ్, డైరెక్టర్ అరుణ్ ప్రసాద్. సో గౌతమ్ ఎస్ఎస్సీ నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత బాస్కి వెళ్ళాక నాకు ఏదో రాద్దాం పీకుదాం అని బాగా సరదాగా ఉండేది. ఓకే. అయితే సరే ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి అడగలేము సార్, నేను ఒక సీన్ డైలాగ్, దానికి డైలాగ్ రైటర్స్ చాలామంది ఉన్నారు. సో మనం లాస్ట్ బట్ వన్ అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సో మనలో ఏముండి బిలీవ్ చేసి మనకి ఇస్తారు అవకాశం అని చెప్పి నేను అడగడానికి కూడా ధైర్యం చాలా సార్ అడగల. సరే ఊరికే మనమైతే ఈ సీన్ ఎలా రాస్తామని చెప్పి ఒక 2-3 సీన్లు రాశాను. రాస్తే రమణి గారు చూశారు ఒక సీన్, చూసి ఆదిత్య గారికి రిఫర్ చేశారు. చేస్తే ఒక బిట్ సీన్ రాశాను నేను, ఆయన చూసి అసలు విపరీతంగా నవ్వేశాడు. ఆదిత్య గారు నవ్వితే అసలు ఆగడు, బ్లాస్ట్ అయిపోతాడు ఆయన. సో ఒక 5-6 పంచులకి అయితే విపరీతంగా నవ్వాడు ఆయన. నవ్వి ట్రాక్గా ఎక్స్టెండ్ చేయాను నేను. చేస్తే ఒక 3 సీన్లు ఏవో రాశాను నేను. అఫీషియల్గా పెన్ను పెట్టి నేను రాసిన మా డైలాగుల్ని షార్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య గారు ఫస్ట్ టైం. సో అఫీషియల్గా నేను పెన్ను పెట్టింది ఆ సినిమాలో. ఫస్ట్ రాయనన్నారంట కదా, నేను రాయను, మళ్ళీ తేడా కొట్టితే బాగుండదు. అది ఒకటి భయపడ్డాను. అంటే సినిమా నేనేదో సరదాగా రాశానండి, రేపు పొద్దున్న సినిమాలో మీకు అది సింక్ అవుద్దో లేదో, అది ఒకవేళ వర్కౌట్ అవుద్దో లేదో అని చిన్న భయపడ్డా. ఎందుకు నేను వాళ్ళదాన్ని, ఇప్పుడు నేను బేసిక్గా నేను ఇది అనుకోండి, ఆ బ్లేమ్ తీసుకోవడానికి రెడీ ఎవరిదో, అది నేను అనవసరంగా ఏదో పెట్టి అది ఏదన్నా స్పాయిల్ వద్దామని చిన్న భయపడ్డాను నేను. అంతకుమించి అంతేగాని నేను మనం అప్పటికేగా ఏం కాదు కదా. సో అంతేగాని రాయకపోవడానికి రీజన్ అది. ఎప్పుడైనా మీరు రైటర్గా ఉన్నప్పుడు మీరు రాసిన ఒక సీన్ డైరెక్టర్ మేకింగ్ వల్ల కిల్ అయిపోయిన సందర్భము, మీరు అది చూసి తట్టుకోలేక నేను ఏం రాశాను, ఇడు ఏం తీస్తున్నాడు అనే ఫీల్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. అది బేసిక్గా ఏంటంటే మనకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను, రైటర్గా ఉంటే రైటర్గా ఉండాలి, డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్గా ఉండాలి. ఓకే. రైటర్ డైరెక్టర్గా ఉండకూడదు. ఓకే. ఉంటే స్పాయిల్ అయిపోద్ది, ఏదో ఒకరి జడ్జ్మెంట్ మీద వెళ్ళిపోవాలి. సో నేను రైటర్గా ఉన్నాను, నేను ఆ డైరెక్టర్ని బిలీవ్ చేసి వెళ్ళాను. సో మ్యాక్సిమం ఏదన్నా ఉంటే ఒక ఎడ్జ్కి ఫైట్ చేస్తా. ఓకే. సో ఇది ఉంటే బాగుంటుంది సార్, ఇది ఉంటే బాగుంటుంది సార్, ప్రెషర్ చేయను. ఓకే. ఏమో ఆయనదే రైట్ అవచ్చేమో, రేపు పొద్దున్న నేను చెప్పింది రాంగ్ అవచ్చేమో. సో డైరెక్టర్గా ఇంకొక విషయం నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్. రేపు ఆ సినిమా పోతే రైటర్కి ఇంకో 4 సినిమాలు రాసుకోవచ్చు, బట్ డైరెక్టర్కి ఆ సినిమానే లాస్ట్. ఆ సినిమా పోయినా అన్నా ఆ డైరెక్టరే బ్లేమ్ చేయాలి, బ్లేమే తీసుకోవాలి. సో కాబట్టి నేను చేసే ఒక దీనివల్ల అతని కెరీర్ నేను రిస్క్లో పడేయకూడదు. మేబీ నాది రైట్ ఉండొచ్చు, అతని రాంగ్ ఉండొచ్చు, అతన్నే తీసుకొని ఆ క్రెడిట్. రేపు పొద్దున్న నా వల్ల చూసావా, నువ్వు చెప్పిన సీన్ నేను తీయడం వల్ల ఇది పోయింది, లేకపోతే నువ్వు చెప్పింది నేను నమ్మి చేయడం వల్ల ఇది పోయింది అని చెప్పి దీన్ని మనం ఎప్పుడు రైటర్గా ఇన్సిస్ట్ చేయకూడదని నమ్ముతాను నేను. నేను పనిచేసిన ఏ డైరెక్టర్తో కూడా ఆ డైరెక్టర్కి ఏం కావాలో ట్రై చేస్తాను. దాంట్లో ఏది ఎంతవరకు బాగుంటుందో బ్యాలెన్స్ చేయగలం అది నేను ట్రై చేస్తాను. సో నేను రైటర్గా ఉన్న అన్ని సినిమాలకి నేను అలాగే వర్క్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్గా అయ్యాక కూడా వన్స్ స్పాట్కి వెళ్ళే ముందు వరకే రైటర్ని. అక్కడికి వెళ్తే స్పాట్కి వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఆ సీన్ లెంత్లు ఉన్నా, తీసేయాలన్నా, పంచులు మార్చాలన్నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను అల్లబెట్టి తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే ఓకే ఓకే. అంటే
మీరు రాసింది ఓకే, వాళ్ళు ఇలా వాళ్ళ ఇష్టం తగ్గట్టు తీయండి అన్న మీ ఉద్దేశం మంచిది ఓకే, బట్ ఎంత తీసినా సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది, అరే ఇది ఇంకా ఇలా తీసుంటే బాగుండేది అని మీ మనసుకు అయితే ఒకటి అనిపిస్తుంటుంది, అలా ఎప్పుడైనా అనిపించిందా అని అంటున్నాను నేను. నేను హ్యాపీ హ్యాపీగా అనే సినిమా చేశాను వరుణ్ సందేశ్తో. సో బేసిక్గా దానికి తమిళ్ డైరెక్టర్ శరణ్ అని చేశాడు. ఓకే ఓకే. సో మేబీ బేసిక్గా అతను తమిళ్ డైరెక్టర్ అవటం వల్ల నేను దాంట్లో కొంచెం కామెడీ టైమింగ్ ఒక టైప్ రాశాను. సో ఆ సినిమా మేబీ ఇంకొంచెం బెటర్గా వర్క్ అయి ఉండొచ్చేమో నా ఫీలింగ్. దానికి ఏంటి డైలాగ్స్? దానికి డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను, అది ఎవరికి తెలియదు. 2010లో వచ్చింది అది హ్యాపీ హ్యాపీ కానీ. సో అది ఆడలేదు యాక్చువల్గా సినిమా. ఆ సినిమాలో కొంచెం కామెడీ టైమింగ్ అది కొంచెం వేరేగా ట్రై చేశాను, చిన్న చిన్న పంచ్లు గించులు. బట్ మేబీ తనకి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోవటం డైరెక్టర్కి. సో మనం ఆ చిన్న నాన్స్ ఇంకా ఆ సినిమాలో కొంచెం తెలిసిందేమో అనిపించింది. నేను చేసిన అన్ని సినిమాల్లో మీరు అడిగారు కాబట్టి పిక్ చేస్తే అది చేయాలి. ఓకే. అంటే నేను ఏంటంటే అలా అక్కడ కిల్ అయిన సీన్స్ ఏవైనా మళ్ళీ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ మీ రైటింగ్లో నెక్స్ట్ సినిమాలు మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అట్లా అంటే నేను డైలాగ్ టైం అక్కడ ఫెయిల్ అయిన సీన్ ఏదో మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేసి మన డైరెక్షన్ అంటారా? ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదండి, ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జోనర్స్ వేరు, నేను చేస్తున్న సినిమాలు కూడా వేరే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను ఎక్కడ చేయలేదు. నేను రైటింగ్ చేసిన సినిమా జోనర్లో అదే జోనర్లో నేను చేస్తుంటే మేబీ అది మీరు అడిగిన దానికి లింక్ దొరుకుండేది. బట్ ఎక్కడ కూడా ఆ సిమిలర్ సినిమా నేను చేయలేకపోయాను. ఓకే ఓకే. ఆ ఛాన్స్ ఎక్కడ రాలా. బట్ మేబీ ఒకటి ఆగడు సినిమాకి సెకండ్ హాఫ్ మీద చిన్న డిస్కషన్ జరిగింది వైట్ల గారితో. నేను అప్పుడు పటాస్ సినిమా జరుగుతుండేది నాది. నేను పటాస్ టైప్ ఆఫ్ సెకండ్ హాఫ్ వెళ్దామా అని చెప్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యలేను అప్పటికి. అప్పుడు సెకండ్ హాఫ్ మీరు ఆగడు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్ళింది. మీకు పటాస్ సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ అండ్ హీరోయిజంతో వెళ్ళింది. సో అట్లా చెప్దామా అనుకున్నాను నేను, ఎందుకంటే నా డైరెక్షన్ సినిమా ఇది. అట్ ది సేమ్ టైం అది సీను వైట్ల గారు బిలీవ్ చేసిన ఫార్మెట్ అది. సో ఆ చిన్న దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్దాం అనుకున్న లోపు వైట్ల గారు ఏంటంటే అది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసాం వర్క్. స్టార్ట్ చేసాక ఆయన కూడా ఆ ఫార్మెట్కే వెళ్దాం అని చెప్పడంతో మేము అది అదే బిలీవ్ చేసి వర్క్ చేసాం ఆ సినిమా. సో మేబీ నేను ఒకవేళ ఆయనతో డిస్కస్ చేసున్నా, నేను ఓపెన్ అయి ఉన్నా, మేబీ పటాస్ సెకండ్ హాఫ్ ఆగడేమో అది తెలియలా. అంటే ఆ టైం లేకపోవటం బేసిక్గా ఆ స్క్రిప్టింగ్లోకి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాం. సో ఆగడు దాంట్లో ఆ టైం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్. టు బి ఫ్రాంక్ నేను డైలాగ్స్ సైడ్ స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. సో వైట్ల గారుతో పాటు నేను ఉపేంద్ర అని ఇంకో అబ్బాయి చేశాను. సో ఫస్ట్ హాఫ్ త్రో అవుట్ చేశాను, సెకండ్ హాఫ్కి నేను మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో డైరెక్షన్ అది ఓకే అయిపోయింది అప్పటికి. సో రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి నాకు, నేను అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వైట్ల గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఏమైనా నువ్వు నాకు సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్ళిపోయావు నీ అంత చూస్తాను సరదాగా అంటుంటారు. సో నేను పూర్తి టైం స్పెండ్ చేయలేకపోయాను. సో అదొక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతుంటా నేను. మేబీ వైట్ల గారికి అప్పుడు నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా బాగుండేదేమో. యాజ్ ఎ రైటర్గా నేను ఆ సినిమాకి ఫుల్ ఫెడ్జెడ్గా సెకండ్ హాఫ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అది నేను అనేది అదే ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక రైటర్గా మీరు ఫుల్ ఎఫర్ట్ పెడతారు ఏదైనా సినిమాకి, మీరు డైరెక్షన్ చేయడం దానికి చేస్తున్నప్పుడు మీకు దాని ఒక నమ్మకం ఉంటుంది, ఈ సినిమా బాగుంటుంది బాగుంటుంది ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. అది ఎందుకు అంటే అది మీరు రాసిందే, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తుంది కూడా మీరు రాసిందే, ఎక్కడ తేడా కొట్టి అవి ఫెయిల్ అయినాయి అనుకుంటారు కొన్ని సినిమాలు మీరు చేసినవి రైటర్గా? రైటర్గా అంటే రైటర్గా ఉన్నప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మీ రచననే కాబట్టి అది మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడ అనిల్ రావు ఇప్పుడు తేడా ఏంటి, ఇక్కడ అనిల్ రావు ఇప్పుడు డైరెక్టర్గా రైటర్గా కన్విక్షన్ కన్విక్షన్ అంటే ఇప్పుడు రాసిన సీన్స్ని ఆ డైరెక్టర్ ఎలా తీసుకుంటున్నారు, ఆ డైరెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దాన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు, అది ఎంతవరకు ఆడియన్స్ వరకు వెళ్తుంది. సో కందిరిగా అనే సినిమాకి నేను రైటర్గా వర్క్ చేశాను. సో ఆ సినిమాని నేను బిలీవ్ చేసిన దానికంటే వాసు గారు 100 రెట్లు బిలీవ్ చేశారు. సో అందుకే ఆ సినిమా రిజల్ట్ మీకు చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆ టైమింగ్ కామెడీ టైమింగ్ మేము పోటాపోటీగా పంచ్లు మాట్లాడేవాళ్ళం, నేను ఎక్కువ మాట్లాడేవాడిని, వాసు గారు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో బాగా ఎంకరేజ్ చేశారు వాసు గారు నన్ను. సో అది వర్క్ అయింది. అదే మీరు ఇంకో సినిమాకి వస్తే మసాలా సినిమా, దానికి డైలాగ్స్ రాశాను నేను, మరి అది వర్క్ కాలేదు. దాని యాజ్ ఇట్ ఈజ్ మేము హిందీ దాని ప్రకారం వెళ్ళిపోయాం. మేము దాన్ని ఏదైనా తెలుగు నేటివిటీకి మార్చున్నా, ఇంకొన్ని చేంజెస్ చేసున్నా. ఇప్పుడు రామ్ది చిన్న ఆ యాంగిల్ చేశారు దాంట్లో.
సో అట్లేదన్నా కొంచెం మేము లిబర్టీ తీసుకొని చేస్తున్నా మేబీ వేరేలా ఉండేదేమో. సో అది రీమేక్ కాబట్టి బోల్ బచ్చన్ యాజ్ ఇస్ వెళ్ళాం. సో డైలాగ్ టు డైలాగ్ కొన్ని నేను ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేయగలిగాను. నేను వెంకటేష్ గారు మాట్లాడే ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే మార్చగలిగాను, మిగతా కొంచెం 80% ఆ కంటెంట్నే ఫాలో వెళ్ళాం. సో అక్కడ అది చేస్తున్నప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎలా అనిపించేది, ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ నడుస్తుందనే ఉందా లేదా? అంటే వెంకటేష్ గారిది ఎంటర్టైన్మెంట్ టైమింగ్ రామ్ది బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి చేసేటప్పుడు నమ్మి చేస్తాం, ఇది ఆడితే బాగుండనే పనిచేస్తాం, ఇది ఆడదు అనేది మన జడ్జిమెంట్ అనేది బిగినింగ్లో తెలుస్తుంది, ఆ కథ విన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు, లేదంటే ఎండ్ ఆడియన్స్ వచ్చాక తెలుసు, సినిమా మొత్తం చూసాక తెలుస్తుంది. వర్క్ చేసే ప్రాసెస్లో మనకు తెలియదు. కొన్ని కొన్ని సినిమాలు తెలిసిపోతాయి కదా, ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆ పోద్దురా ఏదో ఏదో చేస్తాం మనం బిలీవ్ చేసేస్తాం మనకు తెలియకుండానే. మనం వర్క్ చేయడం స్టార్ట్ చేశాక ఓన్ చేసుకుంటున్నాం, ఇది బతుకుద్దులే, ఇది ఏదైనా వర్క్ అవుద్దిలే అని తెలియకుండా మనకు మనమే మోసం చేసుకుంటాం మనం. లేకపోతే అందరూ 100% సక్సెస్ రేట్ ఉంటుందిగా, ఎందుకు 100లో 20 హిట్లు 15 హిట్లు ఉంటుంది? సో డెఫినెట్గా మనం ఇది బాగుంటుందని తెలిసాక ఎక్కడో చోట దాన్ని ఓన్ చేసుకొని ఇది బాగుంటుందని నమ్మి, అరే భలే ఉంటుందని నమ్మి మనమే ఇది వెళ్ళిపోతాం. మళ్ళీ ఫైనల్గా అరే మనం ఫస్ట్ అనుకున్నాం అదే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్లో తెలియకుండా బిలీవ్ చేసేస్తాం మనం. యాక్చువల్గా నాకు మసాలా సినిమా సురేష్ బాబు గారు ఫోన్ చేసి నన్ను డైరెక్ట్ చేయమన్నారు. ఆ సినిమా రీమేక్ ఇద్దరు విజయ్ భాస్కర్ గారు చేశారు. విజయ్ భాస్కర్ సో ఆ సినిమా చేయమనగానే ఫస్ట్ అటెంప్ట్ అయ్యాను నేను. సో వెంకటేష్ గారు రామ్ అప్పుడు మల్టీస్టార్, ఆ రోజుల్లో మల్టీస్టార్ బాగుంటుందేమో అని చెప్పి బోల్ బచ్చన్ చూశాను నేను. బోల్ బచ్చన్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ, నేను అలాంటి కంటెంట్ తెల్లకూడదని నేను ఫిక్స్ అయ్యాను. అంటే కామెడీ ఇది చెయ్యాలి, బట్ నాకేంటంటే ఒక యాక్షన్ టెన్జ్తో వెళ్దాం అనేది నా కోరిక. ఈ విషయం విజయభాస్కర్ గారు తెలుసా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని? అంటే తెలిసి ఉండకపోవచ్చు మేబీ. నాకు సురేష్ బాబు గారు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడారు, రవికిషోర్ గారికి తెలుసు అనుకుంటా. సో మ్యాక్స్ అప్పుడు ఆ తర్వాత ఇక భాస్కర్ గారిని అప్రోచ్ అయ్యాక నేను రవికిషోర్ గారు నాకు బాగా యాక్సెస్, ఆయనకంటే ముందు మిమ్మల్ని అడిగారు? ఆయనకంటే ముందు, విజయ్ భాస్కర్ గారు రాక ముందు. ఆ తర్వాత భాస్కర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అండ్ వాళ్ళతో ఇప్పుడు మీరు వర్క్ చేసిన రైటర్గా వర్క్ చేసిన డైరెక్టర్స్తో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? లైక్ శ్రీనివైట్ల గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎలా ఉంటుంది ఇప్పుడు ఏంటి అన్నాడు సడన్గా స్టార్ అయిపోయాడు, ఎలా ఉంటుంది రియాక్షన్? దే ఆర్ వెరీ హ్యాపీ అండి. నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ శ్రీనివైట్ల గారిని కలిసాను, అంటే బిఫోర్ ఆఫ్టర్ రాజా ది గ్రేట్ కలిశాను, ఓ పార్టీలో కలిశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, నా చేయి పట్టుకొని చాలా క్లోజ్గా హ్యాపీగా మాట్లాడారు. ఎక్కడా కూడా ఇది లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ నేనేంటో తెలుసు. సో నా పని అంటే నేను చూసుకొని వెళ్తాను. సో వైట్ల గారి దగ్గరికి నుంచి మాట్లాడాక వెళ్ళి వైట్ల గారి గురించి బ్యాడ్గా మాట్లాడటం, లేకపోతే ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడర్ గురించి బ్యాడ్గా మాట్లాడటం, అసలు ఇది తెలియదు నాకు. సో స్ట్రైట్ ఆన్ వెళ్ళామా, మన పని చూసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా. సో ఈ 10 ఏళ్ళుగా నాకు తెలిసిన పని అదే. నాకు వెళ్ళిపోయి ఈవినింగ్స్ ఎవరితో కూర్చొని టైం స్పెండ్ చేయను, నాకు తెలియదు వేరే వరల్డ్ తెలియదు. సో అందుకని నాకు వాళ్ళకి ఇప్పుడు సపోజ్ అనిల్ మీ గురించి ఇలా అన్నారంట సీన్ గారు అని ఆయనకు తెలిసింది అనుకోండి, వీడికి బాగా ఎక్కువైంది, వీడు 3 హిట్లు కొట్టాడు కదా అని తెలియకుండా ఒక చిన్న నెగిటివ్ యాంగిల్ ఆయనకు జనరేట్ అవుద్ది. నేను ఎక్కడికి వెళ్ళినా సీని గారి గురించి పాజిటివ్గానే మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇంటర్వ్యూస్తో చెప్పాను, ఆయనతో పనిచేసాక ఎంటర్టైన్మెంట్ టైమింగ్ నేను కొంచెం డెవలప్ చేసుకున్నాను. ఆగడుకు పనిచేసేటప్పుడు ఆయన ఒక టిపికల్ టైమింగ్ ఉంటుంది. సో నేను పనిచేసిన అందరి దగ్గర ఎంతో కొంత నేను ఒక 1% 5% 10% అని నేర్చుకున్నాను. సో ఇవన్నీ నేను బిఫోర్ డైరెక్టర్గా రిలీజ్ అవ్వకముందు పనిచేసిన డైరెక్టర్స్ వీళ్ళందరూ. సో ఎప్పుడు ఆ పాజిటివ్ రిలేషన్ ఉంటుంది నాకు ప్రతి డైరెక్టర్తో కూడా. ఈవెన్ వాసు గారు, కందరిక వాసు గారు, సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో ఫస్ట్ మెసేజ్ ఆయనదే వస్తుంది నాకు. నంబర్ ఫస్ట్ మెసేజ్, అనిల్ పెద్ద హిట్ కొట్టావు, ఇదే ప్రతి సినిమాకి ఇదే మెసేజ్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. శివ గారు అలాగే తమిళ్లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ఆయన అజిత్తో చేస్తున్నారు విశ్వాసం. ఆయన పొంగల్కి మొన్న ఆయన సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది, నా సినిమా ఇక్కడ మంది బాగా ఆడుతుంది, ఆయన కాల్ చేశారు, ఆయన వెరీ హ్యాపీ. సో నేను పనిచేసి నాకు యాక్సెస్ ఉన్న మెయిన్ డైరెక్టర్ గోపి మల్లేని, సో ఈజ్ లైక్ మై బ్రదర్. శివ ఆయన గురించి మాట్లాడితే ఎందుకు ఆయన అంటే మనవాడై ఉండి అక్కడ పోయి స్టార్ డైరెక్టర్ అవడం ఏంటి, ఇక్కడ ఆయన ఎవరు గుర్తించకపోవడం ఏంటి, ఏం జరిగి ఉంటుంది అంటారు? ఇక్కడంటే ఆయనకి ఫస్ట్ హిట్ తర్వాత సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్ రావడం జరిగింది. ఫస్ట్ శౌర్యం హిట్ అయింది, తర్వాత శంఖం గోపిచంద్ ఒక ఫ్లాప్ రావడం అనేది, తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఆయనకి చిరుత అని తమిళ్లో మంచి ఆఫర్ వచ్చింది. సో మేబీ శంఖం తర్వాత ఇమీడియట్ తెలుగు చేస్తుంటే, వెయిట్ చేసి అతను పెద్ద హీరో కోసం మంచి కథ వేస్తుంటే మేబీ ఆయన బిగ్ లీగ్లోకి వెళ్ళిపోయిండేవాడు ఇక్కడ. సో లక్కీగా ఆయనకి విక్రమార్కుడు రీమేక్ తమిళ్లో దొరికింది, కార్తీ లాంటి హీరో మంచి బ్యానర్, జ్ఞానవేల రాజా గారి బ్యానరు. సో జాక్పాట్ అది. సో సాలిడ్గా వర్క్ అయింది ఆ సినిమా. దాంతో ఇమీడియట్గా అజిత్ గారు, ఇంకా అజిత్ గారితో అక్కడ సినిమా అన్నాక అతను ఆయన వెనక్కి వచ్చి చూసుకోవాల్సిందే. ఆ గ్యాప్లోనే దరువు చేశారు రవితేజ గారితో,
అది కూడా కొంచెం యావరేజ్గా ఇదైంది. అది కూడా బ్లాస్టింగ్ హిట్ కాల, ఒక ఒక సూపర్ హిట్ కాల. అందుకని మేబీ ఆయన తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదేమో. డిపెండ్స్ అపాన్ సక్సెసే కదండి, ఇక్కడ సినిమా ఎవరైనా ఇవ్వాలన్నా చేయాలన్నా. సో తమిళ్లో ఆయన అనుకున్న ఇక్కడ కంటే అక్కడ తమిళ్లో పెద్ద హిట్లు వచ్చినాయి ఆయనకి. సో బ్యాక్ టు బ్యాక్ సిరుతై, వీరం, వివేగం, మూడు హిట్లు బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. సో దాంతో విశ్వాసం, తర్వాత మధ్యలో ఏదో ఒక్క సినిమా యావరేజ్ అయింది వివేగం. సో దాంతో హి బికమ్ స్టార్. మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డైరెక్టర్ కాబట్టి, మీరు చాలామంది డైరెక్టర్తో వర్క్ చేసి చూశారు కాబట్టి, ఒక స్టార్ డైరెక్టర్ ఉండి చాలా సక్సెస్లు వరుసగా హిట్స్ ఇచ్చి, ఒక ఆల్మోస్ట్ ఆ 2-3 ఇయర్స్ అతనే టాప్ డైరెక్టర్ అని, ఇంకో 2 ఇయర్స్ ఇంకో టాప్ డైరెక్టర్ అని, అలా సక్సెస్లు చూసి చూసి ఒకటేసారి వాళ్ళ పస ఎందుకు తగ్గుద్ది, ఏంటి రీజన్స్ అయి ఉంటాయి? అంటే నేను ఎవరి పేర్ల గురించి, పేరు ఎత్తట్లేదు, ఎవరైనా అనట్లేదు, ఎనీబడి, అంటే ఏంటి వాళ్ళు రిలాక్స్ అయిపోతారా, లేకపోతే ఆ సక్సెస్ మాయలో కొట్టుకుపోతారా, లేకపోతే ఏం జరుగుతుందనే మీరు చూసుకుంటే. మీరు కూడా ఆ పరిస్థితి ఫేస్ చేయొచ్చు. డెఫినెట్గా జనరలైజ్గా మాట్లాడదాం. మీరు చూసుకుంటే తెలుగు హిస్టరీలో నంబర్ వన్ చైర్ ఎవరు కంటిన్యూస్గా కూర్చోవాలా, డైరెక్టర్ అవ్వండి ఎవరైనా, నంబర్ వన్ చైర్ అనేది ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్. ఎవరో ఒకరు మారిపోతూ ఉంటారు. దాసనారాయణరావు గారు త్రూ అవుట్ హిస్ కెరియర్ ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు, ప్రతిసారి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ కె రాఘవేంద్రరావు గారు. వాళ్ళకి హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కాకపోతే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏంటంటే, అక్కడ సంవత్సరానికి 5-6 సినిమాలు చేసే పరిస్థితి, ఒక 3 హిట్లుండి 2 ఫ్లాప్లు ఉన్నా కదా పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండే సిచ్యువేషన్. ఇప్పుడేమైపోయిందంటే ఒక ఫిల్మే మాట్లాడుతుంది. ఇయర్కి ఒక సినిమా రిలీజ్ చేస్తే అదే మనకు లైఫ్ అండ్ డెత్ సినిమా. అదే ముందు మనం బాహుబలి ఇచ్చినా నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి. ఈ సినిమానే క్రైటీరియా అవుతుంది అందరికి చూసేదానికి. అంత బాహుబలి లాంటి హిట్ కొట్టినా కూడా నెక్స్ట్ సినిమా కూడా హిట్ తీయాల్సిన పరిస్థితి, కాంపిటీషన్ అలా ఉంది. సో ఆ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఏ డైరెక్టర్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుద్దని తెలియదు, ఫ్లాప్ అవుద్ది అని నమ్మి తీయడు, ఆ కంటెంట్ని బిలీవ్ చేస్తాడు. ఈ సినిమాలో ఈ కంటెంట్ వర్క్ అవుద్ది అనే నమ్మకంతో తీస్తాడు ఏ డైరెక్టర్ కూడా. ఆ కంటెంట్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే హిట్, కనెక్ట్ కాకపోతే ఫ్లాప్, ఇదే మ్యాటర్. సో కనెక్ట్ అవ్వకపోవటం అనేది మన ఐడియా ఫెయిల్యూర్, అంతేగాని డైరెక్టర్గా ఫెయిల్ కాదు. మేబీ ఇదే డైరెక్టర్ ఇంకోసారి ఇంకో హిట్ కొట్టచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అలా చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 4 ఫ్లాప్లు ఇచ్చి 5 ఫ్లాప్లు ఇచ్చి ఇక ఈ డైరెక్టర్ లేడు అనుకున్నా కూడా డైరెక్టర్ కంబ్యాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విజయభాస్కర్ గారు పెద్ద ఉదాహరణ. యా, సో ప్రార్థన అనే సినిమా తర్వాత మళ్ళీ స్వయంవరంతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. సో కాల్డ్ ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్లాప్ ఇచ్చాక, లేదా 2 ఫ్లాప్లు ఇచ్చాక, 3 ఫ్లాప్లు ఇచ్చాక ఒక టైం తీసుకునో, ఒక గ్యాప్ తీసుకునో, మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ చేయగలగడానికి మన ఇండస్ట్రీలో స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది. బట్ అది వాళ్ళు తీసుకునే కాల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి, అంటే సక్సెస్సే ఇదిగా తీసుకుంటారు కదా, అలా ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడున్న పోనీ హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఎనీబడి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ తీసిన, అంత గతంలో చాలా సక్సెస్ తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళు మంచి సినిమాలు కూడా ఇయ్యొచ్చు కదా, అది ఎందుకు జరగదు? అంటే అది బిజినెస్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది మీరు ఒక విధంగా చెప్పాలంటే, రేపొద్దున నేను ఒక 2 ఫ్లాప్లు ఇచ్చాను అనుకోండి, మీరు ఇందాకన్నా స్టార్ తీసేస్తారు మీరే, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ స్టార్ వెళ్ళిపోద్ది నా పక్క నుంచి, మళ్ళీ ఒక హిట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ స్టార్ యాడ్ అవుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో నేను అందుకే నన్ను చాలామంది పెద్ద డైరెక్టర్ అయిపోయారు, ఎవరెవరు చాలామంది సినిమా రిలీజ్ అయ్యాకంటే నేను నా గ్రౌండ్ మీద ఉన్నాను, ఐ నో ఇక్కడ ఎప్పుడైనా సిచ్యువేషన్ అనేది ఎలాగైనా మారచ్చు, మనం చేయాల్సింది హార్డ్ వర్క్, మనల్ని మనం నమ్ముకొని పనిచేసుకుంటూ వెళ్ళటమే. అదొకటే బిలీవ్ చేశాను నేను. నాకు పెద్ద సినిమా వచ్చినా ఇంత ఎఫర్ట్ పెడతాను, నాకు చిన్న సినిమా వచ్చినా ఇంత ఎఫర్ట్ పెడతాను, అంత ఎఫర్ట్తో పనిచేస్తాను నేను. ఇకపోతే ప్రొడ్యూసర్స్ అంటారా, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసేది 1 రూపాయి మిగలటానికి, ఆ రూపాయి మిగలటానికి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మార్కెట్లో ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోద్ది అనేది లెక్కేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం స్క్రిప్ట్ని నమ్మి అతనికి ఫ్లాప్లు ఉన్నా కూడా డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి, అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ధైర్యం ఉండాలి, దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే, అంటే ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా ఈ బ్యానర్ తట్టుకోగలదు అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. సో అలా చాలా సందర్భాలు ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు మీరు వరుసగా అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్లు ఇచ్చాడు, బట్ కమర్షియల్గా అంత పెద్ద సక్సెస్లు ఇచ్చాక కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మీన్స్ నెక్స్ట్ స్టార్ రేంజ్కి హీరోస్. ఐమ్ టాకింగ్ అబౌట్ ద హీరోస్. ఏంటి రీజన్?
సో నాకు తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి హీరోగా హీరోతో ఆ హీరోకి ఏ ఏ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ యూజ్ చేసుకొని నేను దాంట్లో కంప్లీట్ 100% న్యాయం పెట్టి చేశా. నేను వెయిట్ చేస్తున్నా, అంటే అది రాకపోవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉండిండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా అంటే మార్కెట్ వైజ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒక 70-80 కోట్లు, 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లకి వెళ్ళిపోయింది. సో అలాంటి హీరోస్కి నేను నా ఫస్ట్ సినిమా ఏదో 20 క్రోర్స్, సుప్రీం 25 క్రోర్స్, రాజా ది గ్రేస్ ఓ 32-33 క్రోర్స్, ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను నేను. అలాగే నాకంటే ముందు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఆ హీరోలతో ఎంగేజ్ అయి ఉన్నారు, చాలామంది ఆ బిగ్ లీగ్ ఆడుతున్నారు, చాలామంది ఆడుతున్నారు. త్రివిక్రమ్ గారు కానీ, కొరటాల షో గారు కానీ, బోయపాటి గారు కానీ వంటి సీన్, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ ఆ బిగ్ లీగ్లో ఉన్నారు. సో మేము ఆ బిగ్ లీగ్కి వెళ్ళాలంటే మనకు దాని ఏమంటారు, అది రావాలి మన దగ్గరకు వచ్చినప్పుడు. ఎప్పుడో తగులుద్ది మనకి, వెయిట్ చేస్తూ వెళ్తామే దానికి మనం ఎందుకు అనేది అని అనలైజేషన్ లేదు, ఎప్పుడైనా రావచ్చు. బట్ వీ నీడ్ టు మెయింటైన్ సక్సెస్ ట్రాక్. నేను అదే బిలీవ్ చేశా. ఒక సినిమా హిట్, రెండో సినిమా హిట్, మూడో సినిమా హిట్ చేసుకుంటూ వెళ్దాం, ఎక్కడో చోట హుక్ అవ్వదా. సో అదే బిలీవ్ చేశాను నేను. సో దానికి నాకేం కంప్లైంట్స్ లేవు, బట్ ఐఎమ్ వెయిటింగ్. నాకు ఒకటి దొరికితే నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు, నాకు కూడా ఆ పెద్ద హీరోతో సినిమా చేస్తే నన్ను నేను ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవచ్చు అనే కోరిక ఉంది. బట్ హోప్ సో, అది త్వరగా రావాలని అనుకుంటున్నాను నేను. వస్తే బాగుంది. నాకు అనిపించేది ఆ మధ్య ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఆయన ఆయన నాకు తెలిసి రజనీకాంత్ తర్వాత తెలుగులో అంత ఫాలోయింగ్ ఉన్న తెలుగులో ఉన్న వ్యక్తి, అన్నీ ఆ మధ్య అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేసేవాళ్ళు. అలాంటి టైంలో అభిమానులు అంత నిరాశపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే సినిమాతోటి అసలు అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు ఎవరు, హరీష్ శంకర్. ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది హరీష్ శంకర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని అలా చూపించే వ్యక్తి అనిల్ రావు కూడా నేను నాకు అనిపించింది. అంటే అంత మాస్ ఎలిమెంట్స్, అంత కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి తీసే పర్సన్ తను అని అనిపించింది. మరి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా పవన్ కళ్యాణ్ని కానీ, అండ్ రామ్ ఆల్సో, రామ్ కూడా పర్ఫెక్ట్ షూట్ అవుతారని అతని బాడీ లాంగ్వేజ్ కింద ఎప్పుడైనా ట్రై చేశారా వాళ్ళిద్దరు? నేను పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదండి, ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు నాకు. నిజంగా మీరు అన్నట్టు ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ మ్యాజిక్ అయితే చేయడానికి నేను రెడీ. ఆపర్చునిటీ నాకు వస్తే మాత్రం రామ్ అంటే మీరు అనేది మన రామ్, నేను రామ్ చరణ్ అనేది అనుకుంటున్నాను. రామ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. కందిరేగి సినిమా దగ్గర నుంచి తనతో ట్రావెల్ ఉంది, వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. సో తనతో రాజా ది గ్రేట్ సినిమా చేయాలి యాక్చువల్గా మేము ఇద్దరం కలిసి. సో రాజా ది గ్రేట్ ఫస్ట్ వెర్షన్ కథ వేరు, ఇప్పుడు మీరు చూసిన కథ వేరు, మేము ఫస్ట్ వెర్షన్ చేసిన కథ వేరు. అది ఒక లవ్ స్టోరీ. దీంట్లో ఏంటి, ఒక అమ్మాయిని కాపాడే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి ఇల్లు ఒక అమ్మాయిని కాపాడటం అనేది కథ. అది యాక్చువల్గా లవ్ స్టోరీ. అది ఒక చిన్న ఒక హిందీ సినిమాలాగా స్టార్ట్ అయ్యి ఒక డార్జిలింగ్లో స్టార్ట్ అయ్యి అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయితో లవ్ స్టోరీ. ఆ లవ్లో పడ్డాక ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఆ లవర్ని కాపాడుకోవడానికి ఇతను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్. అది చేసాం. చేశాక చిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాల. సో అప్పుడు ఏదో చిన్న ప్రొడక్షన్ దీంట్లో అడ్లు చేయాలా వీలు చేయాలని ఒక చిన్న దీంట్లో ఒక కన్ఫ్యూజన్లో పడి అది సెట్ కాల. సెట్ అయ్యే ప్రాసెస్లో హైపర్ రిలీజ్ అయింది రామ్కి. ఓకే, ఆయనకి హైపర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఆయన కొంచెం ఆలోచించాడు. అనిల్ మనం తర్వాత చేద్దామా బ్యాక్ టు బ్యాక్ అంటే, ఇట్స్ ఓకే అండి నో ప్రాబ్లమ్ అని చెప్పి ఇద్దరం ఒక హెల్దీగానే అనుకొని పక్కకు వచ్చాం. సో సెట్ అవ్వాల్సిన సినిమా అదే యాక్చువల్గా, అక్కడ బ్రేక్ అయింది. సో మళ్ళీ చూడాలి ఎప్పుడు సెట్ అవుద్ది ఇంకో ప్రాజెక్ట్. ఆ సినిమా తర్వాత ఫీల్ అయ్యాడా రిజల్ట్ని బట్టి? లేకపోతే తనకు తెలుసు ఆ ఎలాగున్నా ప్రాజెక్ట్ ఆడుద్దని తనకు తెలుసు. కాకపోతే తను పర్సనల్గా మళ్ళీ నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్స్ యాక్షన్ ఫిల్మ్ చేయడం ఎందుకు, నన్ను వేరేలాగా చేద్దాం అని చెప్పి అనుకున్నారు ఆయన. సో ఆ ప్రాసెస్లో తను బయటకు వెళ్ళారు తప్ప. సో దానికి తనే లేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రిలీజ్ అయ్యి అక్కడ ఫోన్ చేసి మాట్లాడారు రవికిషోర్ గారు కానీ రామ్ కానీ, ఆయన చాలా బాగా మాట్లాడారు. ఓకే, ఇంతకుముందు డైరెక్టర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీను వైట్ల గారు వాళ్ళు వీళ్ళు, అరుణ్ ప్రసాద్ గారు మీ బాబాయ్ ఒకప్పుడైన తమ్ముడు లాంటి సినిమాలు చేసి సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్, ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అంటే, ఏంటంటే ఆయన పాపం ఆల్మోస్ట్ తెరమరుగు అయిపోయారు డైరెక్టర్గా, ఇప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, మీ సక్సెస్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఆయన. ఆయన దగ్గరికి నేను ఏం చెప్పి అయితే వచ్చాను జాయిన్ అయ్యే ముందు,
సో ఆయన ఒకటి చెప్పారు, చాలా టఫ్ ఉంటుంది ఇండస్ట్రీలో, ఇక్కడ పైకి రావటం కానీ సెటిల్ అవటం కానీ చాలా కష్టం అని చెప్పారు. బట్ హార్డ్ వర్క్ చే డీవియేట్ అవ్వకుండా అని ఒకటే మాట చెప్పారు, ఒక్క సెకండ్ కూడా డీవియేట్ అవ్వకుండా పని చేస్తే యూ కెన్ టేస్ట్ ద సక్సెస్ అని అదొకటే చెప్పారు ఆయన నేను బిగినింగ్లో ఆయన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు. అదొకటే బిలీవ్ చేశాను నేను. సో ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నేను రీసెంట్గా కూడా ఒక 1 మంత్ బ్యాక్ కలిశాను. సో ఈస్ వెరీ హ్యాపీ. నా ప్రతి ఫిలిం చూస్తారు, ఫోన్ చేసి మాట్లాడుతారు. ఎఫ్టు ఇంకా నేను మాట్లాడలేదు, చూసుంటారు. ఇంకా చేయాలి, ఓకే చేసి మాట్లాడాలి, చూసుంటారు నాకు తెలిసి. వెరీ హ్యాపీ. బాబాయ్ అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు, అంటే మా అమ్మ ఫాదర్ సిస్టర్ కొడుకు. సో అలా ఓకే ఓకే. అంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు నాకు తెలిసి 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం, అది సిట్టా ఫ్లాపా పక్కన పెట్టి తనకు నచ్చింది తన సాటిస్ఫై అవుతే చాలు, ఆర్జీ గారిలాగా తనకు నచ్చింది తీసుకుంటూ పోవడం. ఇంకొకరు తనకు నచ్చకపోయినా తన కంటెంట్ ఇదైపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేస్తూ ప్రొడ్యూసర్ని సేఫ్టీగా ఉంచుతూ తనకు ఆ కొంచెం నచ్చకపోయినా గెటాన్ అవుతూ ఉండడం. ఈ రెండింటిలో మీరు ఏ టైప్ డైరెక్టర్? రెండోదే అండి, మొహమాటమే లేదు. రెండోదే అంటే, ఒకటి నా ఇన్వెస్ట్మెంట్ అయితే, నేను పెట్టే రూపాయి అయితే నేను ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు నన్ను నమ్మి, మీరు సపోజ్ ప్రొడ్యూసర్ అనుకోండి, నన్ను నమ్మి అనిల్ బాగా తీస్తాడని సినిమా నా దగ్గరకు వచ్చి, నీ మీద ఒక 10 కోట్లు బడ్జెట్ పెడతానబ్బా, నాకు మంచి సినిమా తీసిపెట్టి అనిల్ అంటే, నేను మీకు పెట్టిన 10 కోట్లు 1 రూపాయి లాభం రాకపోయినా 1 రూపాయి నష్టం రాకుండా పనిచేయాలి. దానికి నేను ఏం చేయాలో అదే పని చేయాలి. దట్స్ వాట్ సినిమా, నేను బిలీవ్ చేసే సినిమా అదే. నిర్మాత బాగుంటే 10 మందికి వర్క్ దొరుకుద్ది. సో ఫస్ట్ ప్రయారిటీ నేను ప్రొడ్యూసర్కే ఇస్తాను. ఇది నా 4th ఫిలిం. ఆ ప్రొడ్యూసర్ తీసిన సినిమాకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అతనికి మన వల్ల నష్టం రావద్దు. మన డిస్ట్రిబ్యూటర్స్కి మన వల్ల అరే ఏం సినిమా తీసాడబ్బా వీడి వల్ల మనకి ఎంత నష్టం వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుద్దు. సో దానికి మనం ఎన్ని మ్యాజిక్లు అయినా స్క్రిప్ట్లో చేయండి. మేబీ కొంతమందికి మనం చేసేది నచ్చకపోవచ్చు, మేబీ కొంతమందిని మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మాట్లాడుతుంది, మన సినిమా రెవెన్యూ ఏంటి, మన సినిమా కొన్న వాళ్ళకి నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, అదే కౌంట్ చేస్తారు. అనిల్ బాగా ఆలోచించాడు లేకపోతే అనిల్ ఇది చేశాడు అనేది సెకండరీ. దీన్ని బట్టే కదా మనం సక్సెస్ డిఫైన్ చేస్తాం. నేను పెట్టిన డబ్బుకి రూపాయి వస్తే హిట్, పెట్టిన డబ్బులు రాకపోతే ఫ్లాప్. సో నేను రెండోదే నమ్ముతాను, ఆ రెండోదే చేస్తాను. ఓకే ఓకే. ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు అది ఓకే, బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన ఏమంటారు, ఏం జీవితం అంటారు అది, శేష జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి ఏం సినిమాలు తీసాంరా అని కూర్చున్నప్పుడు దానికి కొన్ని ఒక దంగల్, ఒక ప్యాడ్మ్యాన్ లాంటి సినిమాలు ఉండాలి కదా మనకు కూడా. అలాంటివి చేయడానికి ఏం చేస్తుంటారు? నేను చేస్తాను ఇప్పుడు అది డెఫినెట్గా. నేను ఆల్రెడీ నేను ఆ ప్లాన్లో కూడా ఉన్నాను. బట్ మీరు అన్నట్టు దంగల్ కూడా ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం. ఎస్ కమర్షియలే, బట్ వే ఆఫ్ ట్రీట్మెంట్, వే ఆఫ్ యాక్టింగ్, వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. సో ఆ జోనర్లో కూడా నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను. చేసినా కూడా నా కైండ్ ఆఫ్ లిటిల్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు మేబీ ఇలాంటి ఎగ్జాస్ట్ లౌడ్ ఫన్ ఉండకపోవచ్చు, బట్ ఆ సినిమాకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫన్ ఎలిమెంట్స్ ఉంచుకుంటూ, బట్ అలాగే సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఒక సినిమా చేయాలని ఉంది. బట్ సూన్ చేస్తాను అలాంటి సినిమా. మీరు అన్నట్టు లైబ్రరీ అన్నారు కదా, సో నేను ప్రతి సినిమాకి అది ఫిక్స్ అయ్యే చేస్తానండి. నేను తెలుసో తెలియకో సంగీత శ్రీనివాసరావు గారిని కొంచెం ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఓకే. ఎక్స్పెరిమెంట్ చేసిన డైరెక్టర్ అయినా, అట్ ది సేమ్ టైమ్ ఎక్స్పెరిమెంట్స్ కమర్షియల్గా అందరికి రీచ్ అయ్యేలా చేశాడు చాలా ఫిలిమ్స్. ఒక విచిత్ర సోదరులు అనే సినిమా ఒక మరగుజ్జు పాత్ర పెట్టి పక్క కమర్షియల్ ఫార్మెట్లో తీశారు సినిమా, ఒక రివెంజ్, ఫాదర్ని చంపిన రివెంజ్ని ఒక చిన్న బాబు ఎలా మరగుజ్జు కమలాసన ఎలా రివెంజ్ తెచ్చుకుంది, అంతకు మించిన ఫార్మెట్ ఏముంది. సో నేను అది బిలీవ్ చేస్తాను. దానికి ఆ ఐడియా నుంచి నేను రాజాది గ్రేట్ తీసుకున్నాను. ఒక డిజేబుల్ని ఏదైనా చేయగలడు అనేది మనం ఎక్కడో చోట మన ముందున్న మహానుభావులు చాలా చేశారండి సినిమాలు. మనం పెద్ద కష్టపడక్కర్లా. క్రియేటివిటీకి ఇప్పుడున్న దీనికి టు బి ఫ్రాంక్ 50s, 60s, 70s, 80s, 90s చాలామంది డైరెక్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసేసారు. మనం గట్టిగా చూసుకుంటే అలాంటి జోనర్స్ కొన్ని పిక్ చేసుకుంటే మంచి సినిమా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో నేను ఆ సంగీతం గారిది కొంచెం ఫాలో అవుతుంటాను. అందుకే రాజా ది గ్రేట్ అనే సినిమా నేను అంత ధైర్యంగా అటెంప్ట్ చేయగలిగాను. ఇప్పుడు అదే రాజా ది గ్రేట్ని నేను కాబిల్లాకి తీయొచ్చు, లేదంటే కొంచెం రియలిస్టిక్గా కొంచెం లైవ్లీగా తీయొచ్చు. బట్ రవితేజ లాంటి హీరోతో ఒక నేను అంత బడ్జెట్ పెట్టి నేను ఆ సినిమా అలా తీస్తే అది రేపు వర్క్ కాకపోతే అసలు దాన్ని ఎవరు గుర్తించరు. సో అవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటన్నిటినీ పెట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్లకుండా చేయాలంటే చాలా కమర్షియల్ సినిమా తీయటమే చాలా కష్టం అండి. ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా తీయడం చాలా ఈజీ నన్ను అడిగితే, వాటి బిలీవ్ చేసి వెళ్ళిపోవచ్చు.
కమర్షియల్ సినిమా అనేసరికి ఓవరాల్గా అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసేటప్పుడు కొంచెం తెలిసిన పాయింట్ ఉంటుంది, కొంచెం నావెల్గా కొన్ని చెప్పాలి, మళ్ళీ తీసిన సినిమా తీస్తే చూడరు, దాంట్లో ఏదో కొత్తదనం ట్రీట్మెంట్లోనో ఫైట్స్లోనో లేకపోతే డైలాగ్స్లోనో ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్లోనో ఏవో కొన్ని కొత్త ఎలిమెంట్స్ పెట్టాలి. అది కొంచెం ఎప్పుడు రిస్క్ షాటే, దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేసి చేయాలి కమర్షియల్ ఫిల్మ్స్. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి ఒక స్టార్, ఒక డైరెక్టర్ స్టార్ అయ్యాక లేకపోతే హీరో స్టార్ అయ్యాక వాళ్ళు ఎక్స్పెరిమెంట్ లాగానే ఒక సినిమాలు ఎందుకు చేయరు అంటే, బడ్జెట్ బిగ్ బడ్జెట్ పక్కన పెట్టండి, మీరే ఇప్పుడు మీరు కోటి రూపాయలు డైరెక్టర్ అనుకోండి, సపోజ్ ఒక 20 లక్షలు తీసుకొని మీ రెమ్యునరేషన్ తగ్గించుకొని ఆ స్టార్ కూడా తగ్గించుకొని మేకింగ్ మీద తక్కువ పెట్టేసి ఆ ఫైట్లు భారీ ఫైట్లు ఎలా ఉండవు కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ప్యాడ్మెన్ లాంటివి ఇంకోటి ఇంకోటో అలాంటివి చెయ్యొచ్చు కదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అది? నేను చేస్తాను, నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మీరు అన్నట్టు నేను చేస్తాను, రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని ఆ కన్స్ట్రైన్ బడ్జెట్లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని నాకు ఉంది, చేస్తాను నేను 100% చేస్తాను. నా మార్కెట్ రెమ్యునరేషన్ ఎంత ఉన్నా కూడా నేను దానికంటే తక్కువ తీసుకొని నాకు అలాంటి సినిమా చేయాలని నాకు ఫీలింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా అదే దీంట్లో చేస్తాను, బట్ నేను చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చెప్తున్నాను కదా నేను చేస్తాను, ఐఎమ్ రెడీ టు. ఓకే ఓకే గుడ్. అండ్ ఓకే, కొంతసేపు ఇంత కూల్గా ఉండే అనిల్ రావు ఇప్పుడు చాలా స్మైల్గా నవ్వుతూ ఉంటాడు, ఎప్పుడు చాలా అసలు కాంట్రవర్సీలకి అసలు దూరంగా ఉంటాడు అనే అనిల్ రావు ఇప్పుడు మీద కొన్ని గాసిప్స్ వస్తున్నాయి మొత్తం ఇండస్ట్రీలో. అంటే అది అన్నది ఒక డిస్కషన్ నడుస్తుంది, ఏంటి రీజన్? డెఫినెట్గా ఇబ్బంది ఉంటుందండి, వీ హ్యావ్ ఏ ఫ్యామిలీస్, మాకు కొన్ని మాకు ఒక లైఫ్ ఉంటుంది, అలా అని మా మీద గాసిప్స్ రాయొద్దు అని చెప్పే రైట్ మాకు లేదు, రైట్ లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. నేను ఎందుకంటే మీరు అన్నారే స్పాట్లో స్మైల్ ఫేస్ చేసుకుని తిరుగుతుంటారని, నేను అందరితో చాలా క్లోజ్గా మాట్లాడతాను, బట్ దానికి ఏంటంటే మేబీ ఒక గాసిప్ అనేది మార్కెట్లో జనాలు చూడటానికి ఇష్టపడతారు, దట్స్ ద హ్యూమన్ సైకాలజీ. ఎవరు నేను గాసిప్ రాసేవాళ్ళు, నేను ఎప్పుడు తప్పు పట్టను, మనలో ఉన్న ఒక వీక్నెస్ ఒక 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 పేజ్లో ఒక పాజిటివ్ న్యూస్ కంటే ఒక నెగిటివ్ న్యూస్కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి, ఇట్స్ ద హ్యూమన్ సైకాలజీ. మనలో కొంతమందికి అలా ఇష్టం, దానికే గాసిప్స్ క్రేజీగా మీకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, బట్ దాంట్లో ఎంత నిజం ఉంటుంది ఎంత అబద్ధం ఉంటుంది అనేది మాకు తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను వచ్చి మీ కెమెరా ముందు నేను చెప్పినా ఇట్స్ నన్ ఆఫ్ దిస్ థింగ్, నేను అందుకే దాని గురించి నేను నో కమెంట్స్, వాట్ ఎవర్ ఎన్ని గాసిప్స్ వచ్చినా చిరునవ్వుతో ఫేస్ చేస్తా, హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉంటా, బట్ వాళ్ళ కెరియర్ వాళ్ళకు ఉంటుంది, నా కెరియర్ నాకు ఉంటుంది, సో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నేను దీనిపైన ఎటువంటి స్పందన నేను తెలియజేయను, ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. ఓకే అవునా, నేను ఇంతకుముందు మొన్న ఇంటర్వ్యూలో కూడా అడిగారు, నేను ఓపెన్గా చెప్పాను. సో గాసిప్స్ అనేవి స్పోర్టివ్గా తీసుకుంటాను నేను, అవి నాకు హాని కలగనంత వరకు, నిజంగా అనేది నాకు హాని కలిగేలా ఉంటే మేబీ దాన్ని నేను ఎలా ఆపాలో దాన్ని ఎలా చేసుకోవాలో దాన్ని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మాటే కదా మాట్లాడుకోనండి. సో దానివల్ల హ్యాపీగా ఈ చెవులతో విని వదిలేదు. సో పొగే తప్ప నిప్పు లేదు? ఓకే 100% లేదు. ఓకే 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 ఓకే. అంటే మెయిన్ టాపిక్ వస్తే నాకు తెలిసి, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే నేను నా స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు తెలిసి మెహరీన్ యాక్ట్ చేసింది సినిమాలో. చాలా మంచి మాట అన్నారు బాబు. అంటే కొంచెం మా టాపిక్ కూడా ఏంటంటే ఒక తెల్ల తోలు ఉన్న ఒక డెడ్ ఫేస్ మెహరీన్ అన్నది ఒక ఓపెన్ స్టేట్మెంట్. అలాంటి ఆర్టిస్ట్తో అనిల్ రావిపూడి ఫస్ట్ టైం యాక్ట్ చేయించాడు అన్నది నేను అంటాను, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అమ్మాయి కృష్ణగారి వీరు ప్రముఖ అతని సినిమాలు కూడా బాగా చేసింది యాక్చువల్గా, మహాలక్ష్మి అనే క్యారెక్టరు మీరు చూస్తే అమ్మాయికి ఆ సినిమా తర్వాత చాలా
మంచి పేరే వచ్చింది కొంతవరకు. సో నానితో చేసింది ఆ ఫిలింలో మహాలక్ష్మి అని బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసింది. సో మీరు తర్వాత సినిమాల్లో ఉన్నంత కాన్స్టెంట్గా కాకుండా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఉంది. ఆ సినిమా చూస్తే చాలామంది అమ్మాయికి మిగతా సినిమాలు కూడా ఇచ్చారు. బట్ సక్సెస్ వచ్చింది బట్ లేదు, మీరు మీరు స్క్రీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అంటే మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే రాజా ది గ్రేట్ కానివ్వండి, మహానుభావుడు కానివ్వండి, పోలిస్తే కృష్ణగాడి వీరబ్రహ్మ కదా బెటర్ పెర్ఫార్మెన్స్ బికాస్ క్యారెక్టరైజేషన్. దాంట్లో మహాలక్ష్మి నేను చెప్పానా నేను చెప్పానా నేను చెప్పానా సంథింగ్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదో ఉంటుంది. సో అది ఎక్కడో కొంతమంది కనెక్ట్ అయ్యారు ఆడియన్స్లో. ఎప్పుడైనా ఏ క్యారెక్టర్ అయినా ఆడియన్స్లోకి కనెక్ట్ అయ్యేది ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఉంటే కనెక్ట్ అవుతుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ లేకుండా మనం ఊరికే పెట్టినప్పుడు మేబీ ఆర్టిస్ట్కి కొంచెం ఇది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోతారు, మేబీ ఆ ఆర్టిస్ట్ అది పట్టుకోలేకపోతే అది ఏమీ చేయట్లేదు అనే ఫీలింగ్ కనపడుతూ ఉంటుంది. సో మేబీ అమ్మాయికి ముందు చేసిన సినిమాలో ఎక్కువగా అమ్మాయి సెంట్రిక్ క్యారెక్టరైజేషన్ ఏదో ఉండండి అని ఫీలింగ్. రాజా ది గ్రేట్లో కూడా చూస్తే ఊరికే సోబర్గా ఫీల్ అవుతూ ఉండే క్యారెక్టర్ తప్ప పెద్ద పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు రాజా ది గ్రేట్ కూడా. సో నేను రాజా ది గ్రేట్ జరుగుతున్నప్పుడే తను ఎప్పుడు చెప్తుండేది నాకు ఒక మంచి క్యారెక్టరేషన్ ఇస్తే నేను బాగా చేస్తాను, హనీ ఇస్ ద బెస్ట్ లాగా బిహేవ్ చేస్తుండేది ఆఫ్ స్క్రీన్ షూటింగ్ స్పాట్లో. సో నాకు అనిపించేది ఇట్లా ఓవర్ తన్ని తను ఓవర్గా ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్ ఉంటే ఏంటి అని అనిపించింది. అదే ఆ క్యారెక్టరేషన్ చేసాం, దానికి హనీ ఇస్ ద బెస్ట్ అని ఒక చిన్న జేసీ వెంకటేష్ రాజా ది గ్రేట్లో ఒక చిన్న పాప షూటింగ్కి వచ్చి డైలీ వచ్చి అంకుల్ గుడ్ మార్నింగ్ అని చెప్పి హనీ ఇస్ ద బెస్ట్ అని చెప్పి టిపికల్గా అని చెప్పి అమ్మాయి మేనరిజమే కొట్టేశాం. పాపం స్టేజ్ మీదకి పిలిచి నిన్ననే సక్సెస్ మీట్లో పైకి పిలిచి అనౌన్స్ చేశాను నేను. సో ఇన్స్పైర్ ఓకే. అండ్ మీ సినిమాలకి టైటిల్స్ ఏంటి? అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఒక తెలుగు టైటిల్ కూడా పెట్టలేరు, ఏంటి రీజన్? నేను అంత అనిపి నిజంగా లేదు కదా, కరెక్ట్ పటాస్ సుప్రీము రాజా ది గ్రేట్ F2 కరెక్టే. ఈసారి పెడతానండి ఈ కంప్లైంట్కి, నేను నా దగ్గర ఆన్సర్ లేదు. ఓ తెలుగు టైటిల్ పెట్టాలి అవసరం ఉంది అంటే కొంచెం సుప్రీం అనేది కారు పేరు, అది అలా అయిపోయింది. పటాస్ అంటే చిన్న క్రాకర్ అనుకుని అది పెట్టేశాం. రాజా ది గ్రేట్ అంటే ఓకే అది ద గ్రేట్ ఇంగ్లీష్ చెప్పింది. F2కి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఛాన్స్ దొరకలే కరెక్టే. దీనికి సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పి ఒకటి పెట్టాం కానీ బట్ మెయిన్ టైటిల్ F2. సో నెక్స్ట్ సినిమాకి దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని టిఎన్ఆర్ గారు కోరిక మేరకు తెలుగు టైటిల్ పెడతాను నేను. అండ్ F2 టైటిల్ విషయానికి వస్తే అసలు అలాంటి టైటిల్ ఒక మాస్ హీరోల మీద పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి యాక్చువల్గా. అది ఊళ్ళల్లో ఏమనుకుంటున్నారు అసలు ఆ టైటిల్ని? బీసీలలో దాన్ని F2 అని అంటున్నారా లేదా సంక్రాంతి అల్లుళ్ళు అంటున్నారా? అసలు F2 అంటే వాళ్ళకి అర్థమవుతుందా? బీసీలలో వెంకటేష్ గారు వరుణ్ సినిమా అంటున్నారు F2 నిజంగా కొంచెం రిస్క్ టైటిలే. అంటే ఏ క్లాస్ సెంటర్ వరకు ఓకే, సోషల్ నెట్వర్క్ వరకు ఓకే, బట్ ఫన్ను ఫ్రస్ట్రేషను అనేది మనకి సినిమా త్రూ అవుట్ ఉండటంతో సినిమా చూసాక చాలామందికి అర్థమై ఉండొచ్చు. ఫ్రస్ట్రేషన్ అనేది ప్రతి వాడి లైఫ్లో భాగమే కాబట్టి, సో ఆ ఫ్రస్ట్రేషన్ పదం ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి సినిమా చూసాక చాలామందికి అర్థమై ఉండొచ్చు టైటిల్. వన్స్ సినిమా కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. డెఫినెట్గా భయం ఉంది కాబట్టి మేము సంక్రాంతి అల్లుళ్ళు అని చెప్పి టైటిల్ కింద కొంచెం బోల్డ్గా పెట్టాం. సపోజ్ కింద స్టేషన్ వాళ్ళకి అర్థం కాకపోతే అలా అనే చిన్న డౌట్ వచ్చే సంక్రాంతి అల్లుళ్ళు అని పెట్టాం. ఓకే ఓకే. అండ్ సినిమా ఏంటి కొంచెం ప్రియదర్శిని స్టైల్లో వెళ్తున్నారేంటి F2లో? ఆల్మోస్ట్ అది అనిపించింది నాకు. అవునా? కరెక్ట్. అది అంటే ఫస్ట్ హాఫ్ వరకు నేను మన తెలుగు నేటివ్ వెళ్ళిపోయాను, కొంచెం మన పర్టికులర్ కొన్ని తెలుగు టైప్ ఆఫ్ కామెడీ వెళ్ళాము జంజాల్ గారి స్టైల్లో ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ కొంచెం ప్రియదర్శన్ గారి లాగా క్లైమాక్స్ కానివ్వండి, కొంచెం మైకేల్ మదన్ కామరాజు, సో కొంచెం ఆ ఇన్స్పైర్ అయ్యాను నేను. సో నాకు ఎప్పటి నుంచో అలాంటి ఒక గోళగోళగా ఉండే క్లైమాక్స్ చేయాలని నా కోరిక. మనకి పెద్దరికంలో ఉంటుంది అంటే ఒక చైన్ ఆఫ్ ఒక చైన్ ఉంటుంది క్యారెక్టర్స్తో ప్లే చేస్తూ ఉంటారు. మనీలో ఉంటుంది మీకు మనీ క్లైమాక్స్ చేస్తే ఒక బంగ్లాలో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మధ్య ప్లే, అలా భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఉంటుంది ఆయనది ప్రియదర్శన్ గారిది మాలమాల వీక్లీ తెలుగు తీసారు. వెల్కమ్ హిందీలో మీకు ఒక హౌస్ ఇది ఉంటుంది. సో ఆ టైప్లో ఒకటి చేద్దాం అనిపించి బ్రిడ్జ్ కామెడీ చేసాం. సో అది దేవుడి దేవుల వర్క్ అయింది. సో అట్లా కొంచెం ఆయనది ఇన్స్పైర్ అయ్యింది. అండ్ F2 సీక్వెల్ తీస్తూ ఉంటున్నారు కదా, దానికి టైటిల్ ఏం పెడతారు అప్పుడు? F3. అది F3 ఎలా అవుద్ది అప్పుడు? F3 అంటే ఇంకో F యాడ్ అవుద్ది. ఫన్ ఫ్రస్ట్రేషన్కి ఇంకో F యాడ్ అవుద్ది. ఆ F ఫైట్సా ఫీలా ఇంకోట ఫసక్క, ఏ F వస్తుందో తెలియదు బట్ ఇంకొక F యాడ్ అవుద్ది. మోర్ ఫన్నా ఇంకేమైనా అవ్వచ్చు.
మీరు అంటే మామూలుగా రైటర్గా ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? అఫీషియల్గా కార్డ్ పడ్డ సినిమాలు అంటే శంఖం, మసాలా, హ్యాపీ హ్యాపీగా, కందిరిగా. సో ఓన్లీ ఒకటే హిట్? అంతేనా? ఒకటే హిట్. దరువు దరువు ఏంటి దాన్ని అనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక ఒక రైటర్లోంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన డైరెక్టరా మీరు? లేకపోతే రైటర్ అనే ఫన్నులో నుంచి ఫ్రస్ట్రేషన్గా మారి డైరెక్టర్ అయ్యా? F2 అయ్యం కాదు, బట్ మేబీ అంటే అన్ని సినిమాలు ఆడుంటే నేను బిజీ రైటర్నే ఉండేవాడిని. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు సక్సెస్ అనేది క్రైటీరియా కాబట్టి ఇప్పుడు అన్ని సినిమాలు సక్సెస్ అయి ఉంటే నేను ఇంకా రైటర్గా కంటిన్యూ అవుతూ ఉండేవాడినేమో. ఇంకో సినిమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు ఫ్యూచర్లో వేరే రైటర్ స్క్రిప్ట్లు డైరెక్ట్ చేసే ఉద్దేశాలు ఉన్నాయా? లేదా మీరు డెఫినెట్గా మంచి స్క్రిప్ట్ ఏదైనా నాకు సజెస్ట్ చేస్తే నేను తీసుకొని చేయడానికి కూడా రెడీ. సో నాకు ఇదేం లేదు, వాళ్ళకి కంప్లీట్ క్రెడిట్ ఇచ్చి హ్యాపీగా పనిచేస్తాను. మంచి స్క్రిప్ట్ నాకు నచ్చితే కనుక ఐ విల్ డూ. ఓకే ఓకే. ఇప్పుడు అంటే రైటర్గా ఎలాంటి స్ట్రెయిన్ ఫీల్ అవుతారు? ఇది రెండు ఒకే వ్యక్తి అయినప్పుడు ఓకే కంఫర్ట్ ఎలాగూ ఉంటుంది, అది ఓకే ఒప్పుకుంటాను, బట్ స్ట్రెయిన్ అన్నది కూడా ఎలా ఉంటుంది? స్ట్రెయిన్ అంటే కొలత, ఒక సీన్ కొలత. మనకి ప్రతి సినిమాకి లెంతే ఆ సినిమా సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సో మనం బోర్ కొట్టించకుండా ఆ సినిమా ఎంత త్వరగా అయిపోతే ఆ సినిమా ఆడిన అంత బాగా ఎంజాయ్ చేస్తాడు. సో మనం తీసే సీన్ నిడివి ఒక 3 నిమిషాల 4 నిమిషాల 5 నిమిషాల అనేది రైటర్ పెన్నుకి డైరెక్టర్ తీతకి మధ్యలో ఉంటుంది. సో ఈ సీన్ మొత్తం యాజ్ చీజ్గా తీస్తే 6 నిమిషాల సీన్ రావచ్చు. ఓకే, దాన్ని నేను ఎడిట్ చేసి దాన్ని ఒక 3.5 నిమిషానికి షార్ప్ చేసేయచ్చు. సో ఇక్కడే చాలా ప్రెషర్ ఉంటుంది రైటర్గా డైరెక్టర్గా. ఓకే ఓకే. బాగున్న డైలాగులు తీయాల్సి వస్తుంది, బాగున్న సీక్వెన్స్ లేపాల్సి వస్తుంది. దాన్నప్పుడు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి. అర్రే మంచి సీన్లు వెళ్ళిపోతున్నాయే, ఆ సీన్ ఉంటే బాగుండేదే, ఈ పంచ్ ఉంటే బాగుండేదే. కానీ అంతే నిర్దాక్షిణ్యంగా డైరెక్టర్గా మనం ఎడిటింగ్ రూమ్లో ఉండగలిగితేనే సక్సెస్ అనేది ఆ చిన్న డిఫరెన్సే అది ఎప్పుడు ఉంటుంది. బట్ నేను దాన్ని కొంచెం బాగా నిర్దాక్షిణ్యంగా ఉంటాను. నేను మా ఎడిటర్ తమిరాజ్ గారికి పోటీగా ఉంటాను నేను ఎడిటింగ్ రూమ్లో. తీయాల్సి వస్తే ఆయనకి ఎదురెళ్తాను నేను, ఆయనే బతిమాలుకుంటాడు కొన్ని ఉంచుదాం సార్ ఉంచుదాం సార్. సో అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాను ఎడిటింగ్ రూమ్లో. మీరు నిర్మాతకు ఎంత వేస్టేజ్ ఇచ్చే డైరెక్టర్? మ్యాక్సిమం అంటే బిలో 50 ఉంటుందండి మ్యాక్స్ వేస్టేజ్ అంటే 50 to 70. అది కొన్ని కొన్ని నా తప్పే కాకుండా కొన్ని కొన్ని ప్లానింగ్లో కూడా జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా నా వల్ల అంటే మ్యాక్స్ 50 దాటితే వేస్టేజ్ ఎప్పుడు హోల్ బడ్జెట్లో. 50 అంటే 50 లాక్స్ ఓకే హోల్ బడ్జెట్లో. అది నేను ఎక్సెస్ చెప్తున్నాను సార్. నేను ఎందుకంటే ఇప్పుడు F2 చూస్తే 75 డేస్లో చేసాం. ఈ సినిమాకి మాకు 2 సార్లు అబ్రాడ్ అవడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగింది. ఓకే, ఒకేసారి వెళ్ళుంటే చాలా వరకు ఇంకొక 2-3 కోట్లు తక్కువ చేసి ఉండేవాళ్ళు. ఓకే ఓకే. సో అట్లా కొన్ని ప్లానింగ్లో చిన్న చిన్న అసలు ప్రాపర్గా పర్ఫెక్ట్ పిన్ టు పిన్ తీసే డైరెక్షన్కి అసలు ఛాన్స్ ఉండదా? అసలు అట్లా ఎవరే మిమ్మల్ని కాదు ఎనీబడి. అది మన బడ్జెట్ అనేది కష్టం అండి, కంట్రోల్లో ఉండదు. ఒక్కొక్కసారి ఒక లొకేషన్ మనం ఒకటి అనుకుని పేపర్ మీద తీసుకుంటాం, వాడు ఇవ్వాలిగా మనం 1 లక్ష అనుకుంటాం మన బడ్జెట్. అదొకే అదొకే. నేను అది సీన్సే సీన్స్ కొన్ని అనవసరంగా తీసి అది అంటారా? అది 80% పాసిబుల్ అండి. మనకి నా సినిమాకి నేను తీసే రష్ మ్యాక్స్ 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది అంతే రష్, ఫైనల్ రష్. అంటే ఎడిట్ చేస్తే తీసిన సినిమాని 2 గంటల 40 నిమిషాలు అంతకంటే మించి ఉండదు. ఓకే. సో నేను మహా అయితే 20 నిమిషాలు ఎడిట్ చేస్తాను. సో కాబట్టి స్క్రిప్ట్లోనే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. సో దాన్ని కొంచెం ఎంత తక్కువ చేసుకోవాలనేది చూసుకుంటాను. అంటే 220-225 దాటి వెళ్ళను నేను ఎప్పుడు 225. లేదా మనం ఒక బాహుబలి లాంటి మాస్టర్ క్లాస్ తీస్తే ఒక 2:53 గంటల వరకు. కానీ నేను 2:20-2:25కి. అండ్ ఇంకొకటి, మీరు ప్రతి సినిమాలో ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపిస్తారనేది నాకు తెలుసు బాగా. ప్రతి ఆర్టిస్ట్కి చెప్తారా మీరు? సో మ్యాక్సిమం కథ చేసేటప్పుడే ఆ క్యారెక్టర్ టైమింగ్ అనేది ఫిక్స్ అవుతాను నేను. అది లేడీ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా మగ జెంట్స్ అయినా వాళ్ళకి ఒక మేనరిజం ఆ టైమింగ్ ఒకటి ఫిక్స్ అవుతాం. సో అది నేను బలంగా నమ్ముతా, సో అది అలా చేస్తే బాగా వర్క్ అవుద్ది అని. సో అదిగో నేను అవుట్ ఆఫ్ ద వెళ్ళి నేను చేయను. ఆ బాడీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఉంటుందో దానికి అటో ఇటో ఉంటుంది, +1 or -1 ఆ దీంట్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ F2లో రఘుబాబు గారిది సెటిల్గా ఉంటుంది. అంటే ఆయనది +5 అంటే -2 చేసాం. ఓకే, సెటిల్ పెర్ఫార్మెన్స్. సో దానికి ఒక టైమింగ్ ఉంటుంది. వెంకీ ఏంటి వెంకీ అంతే బ్లాంక్ ఫేస్తో బయలుదేరి దాదా వెంకీ ఇలాగే ఉంటుంది. సో అదొకటి గ్రాఫ్ అనుకుంటాం. ప్రగతి గారిది +3 ఆవిడ జనరల్గా చేసి దానికంటే ఒక 3 ఎక్కువ చేపిద్దాం. ఏందయ్యా ఇలా ఉంటుంది మీటర్. సో
సో అవి తీసుకుంటాం కేర్. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి. కానీ ఇలా డైరెక్టర్ మొత్తం అందరికి ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపించడం వల్ల ఒక ప్రమాదం ఉంది కదా, మొత్తం సినిమా అని రావు ఇప్పుడే కనబడతాడు. లేదుగా, మీకు ఎఫ్ టూ చూసినప్పుడు అలా అనిపించిందా? అనిపించలేదు. బట్ అలాంటి ప్రమాదం ఉంది అంటే అందరూ ఒకలా చేస్తే ప్రమాదం ఉంటుంది, అందరూ డిఫరెంట్గా చేస్తే ప్రమాదం ఉండదుగా. నేను అదే అంటుంది, నేను ప్రగతి గారికి చేస్తే నేను ప్రగతి గారిదే ప్లస్ మైనస్ చేస్తున్నాను, కానీ రఘుబాబు గారిది ఇచ్చి ప్రగతి గారికి నేను పెట్టట్లేదు. రఘుబాబు గారిది చేస్తే రఘుబాబు గారిదే ప్లస్ మైనస్ ఉంటుంది తప్ప మళ్ళీ రఘుబాబు గారిది అలీగారి టైమింగ్ నేను పెట్టను. మీకు అందరి టైమింగ్ ఒకటే ఆర్టిస్ట్ చేస్తే మీరు అన్నట్టు అదే వస్తుంది. నేను ఎవరి టైమింగ్ వాళ్ళకే అడ్జస్ట్ చేస్తుంటా, అంతే. వాళ్ళకి చూనే అడ్జస్ట్ చేస్తుంటా. జేపీ గారిది రాయాలంటే జేపీ గారి టైమింగ్కి వెళ్ళి రాస్తాం, జేపీ గారిది బ్రహ్మానందం టైమింగ్కి రాస్తే మిస్ ఫైర్. ఓకే, సో అలా వాళ్ళ టైమింగ్ ఏదో పట్టుకుని దానికే రాయాలి. మళ్ళీ నా టైమింగ్ అందరి మీద రుద్దినా ప్రమాదం. మీరు అన్నట్టు అందరూ ఒకలా కనబడతారు, అందరూ ఒకలా మాట్లాడతారు, అందరి డిక్షన్ ఒకలా ఉంటుంది. ఓకే, నేనే ఒకటి ఫిక్స్ అయ్యి అందరికి ఒకటి ఫిక్స్ చేస్తా. సో అది నేను అసలు ఎప్పుడు నేను మీరు ఏ సినిమా చూసుకోండి, 4 సినిమాల్లో అది ఎక్కడ జరగదు. ఓకే ఓకే, పర్టికులర్ క్యారెక్టర్కి పర్టికులర్ టైమింగ్ వాళ్ళ దానికి తగ్గట్టు సెట్ చేస్తాం. ఓకే ఓకే, నాకు ఇంతకుముందు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, మీ ఫస్ట్ సినిమా పటాస్ పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే ఎలా ఉండేదని. చేస్తుంటే డెఫినెట్గా అదొక వేరే టైప్ ఆఫ్ సినిమా అయ్యి ఉండేది. బట్ టు బి ఫ్రాంక్ చేయలేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి ఆ సినిమా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేనెవరిని అంటే నా వెనక్కి తిరిగి చూసుకుంటే పటాస్ పటాస్, లేకపోతే ఈరోజు నేను సుప్రీం లేదు, రాజా దిగరేట్ లేదు, ఎఫ్ టూ లేదు. సో పటాస్ అప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్న సిచ్యువేషన్స్కి, ఆయన ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్కి నన్ను నమ్మి నాకు ఒక లైఫ్ ఇచ్చాడంటే, సో అది నేను లైఫ్ టైం ఆయనకి నేను రుణపడి ఉండాలి కళ్యాణ్ రామ్ గారికి. సో అప్పుడు ఓం తర్వాత సినిమా అది. సో ఆ టైంలో వాళ్ళ సినిమా ప్రొడక్షన్ కూడా చేయాలా లేదా అని ఒక 50-50లో ఉన్నారు వాళ్ళు. కేవలం నాకు మాట ఇచ్చారు, నీ కథ నచ్చింది, నీ సినిమా ఎవరు తీపోయినా నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు కళ్యాణ్ రామ్ గారు. సో మాట ఇచ్చాడు, నమ్మి ఆ సినిమా తీశారు. సో నాకు అది అందుకే నాకు నేను ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకున్న పటాస్ అనేది ఇట్స్ మై అడ్రస్. సో అది నేను వేరే ఎక్స్కేల్ ఆలోచించను. సో నాకు ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది ఆయనకు చేసినందుకు. అండ్ ఇంతకుముందు నెక్స్ట్ రేంజ్ స్టార్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనిల్ రావిపూడి అన్నదానికి, ఇక్కడ ఇప్పుడు సపోజ్ పటాస్ చేశారు, డెఫినెట్గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అప్పుడే తెలిసి ఉండాలిగా అనిల్ రావిపూడి స్టఫ్ ఏంటన్నది అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి. అలా అలా ఎందుకు కుదరవు సినిమాలు, అక్కడ ఎందుకు ట్యూన్ అవ్వవు? తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలాసార్లు మేము ఈవినింగ్ టైమ్స్లో కలిసేవాళ్ళం. సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ చెప్పమనేవారు నాకు వచ్చి. బేసిక్గా ఆ టైంకి ఆయన సినిమా ఏదో ప్యారలల్గా జరుగుతూ ఉంటాము అంటే కుదరలేదు టైం నాకు. తర్వాత నేను రాజా దగ్గరే టైంలో నేను తారక్ గారిని కలిశాను, ఆయనకు ఒక పాయింట్ చెప్పాను, కథ చెప్పాను. అప్పుడు జైలవ కుష బాబీ జరిగింది అక్కడ. సో నేను వెళ్ళి ఒక అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళు వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా. తారక్ గారు పిలిచి కథ విన్నారు, తనకు ఒక పాయింట్ అది ఒక ఒక రేంజ్కి నచ్చింది. నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక 1.5 అవర్ నరేషన్ అడిగారు, బట్ నాకు టైం లేదు, అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం, టైం లేక నేను మనం ఏంటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో ఏదో 1 డేస్ చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం అని చెప్పి, సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవ కుష పాయింట్ నచ్చేసి అది ఎక్కించేసారు. సో అక్కడ నేను మిస్ అయ్యాను. ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కథలు ఆయనకి చెప్తే ఛాన్స్ ఉంటుందేమో. మీ డ్రీమ్ హీరో ఎవరు మీ అంటే అంటే ఎవరితో పనిచేయాలని? నాకు స్వార్థం ఎక్కువ అండి, అందరితో చేయాలనుంది. మహేష్ బాబు గారితో చేయాలనుంది, ఎన్టీఆర్ గారితో చేయాలనుంది, చరణ్ గారితో చేయాలనుంది. అదే అంటుంది, ఇది రెగ్యులర్ అయినా యూనివర్సల్ అయినా కాంప్లికేషన్ లేని ఆన్సర్ అయినా నాకు చాలా ఇష్టమైన ఆన్సర్ ఇది. అవునా కదా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మనం ఒక బఫెట్కి వెళ్ళామండి, బఫెట్కి వెళ్తే ఒక మంచి మంచి ఐటమ్ అన్ని పెట్టుకుని తింటాం ప్రశాంతంగా, మన కడుపు నిండే వరకు తింటాం. నా కడుపు నిండే వరకు నాకు సినిమా చేయాలనుంది, నాకు ఇంకేమొద్దు, నాకు ఒక బాదుషా ఒకటి చాలు, నేను ఆగను కదా. ఓకే, నాకు అందరు హీరోలతో పని చేయాలి, అందరు హీరోలతో సినిమా చేయాలి. సో నాకు చాలా ఒక 5-6 ఏళ్ళు పోనీ. డ్రీమ్ సినిమా ఏంటి కథపరంగా? కథపరంగా అంటే నాకు ఆదిత్య 369 లాంటి ఒక ఫిక్షన్ చేయాలనుంది. సో అదొక కోరిక ఉంది. ఇంకోటి మైథలాజికల్ చేయాలనుంది. ఓకే, మైథలాజికల్ ఇది రామాయణ ఆర్ మహాభారత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఏదో ఒకటి చేయాలనుంది. బట్ ఇప్పుడు చేయలేవు, మేబీ నాకు ఆ స్థాయి వచ్చిన రోజు చేస్తాను, బట్ ఖచ్చితంగా చేస్తాను. ఓకే,
ఓకే. అండ్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మళ్ళీ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేశారు కదా, అంటే అదే ఒక ఒక గొప్ప కిక్ నాకు తెలిసి. అంటే ఒక చిన్న స్థాయి కాదు, ఒక సాధారణ స్థాయి ఫ్యామిలీ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ అయిన కొడుకు, అదే పెద్ద కిక్ ఇచ్చే విషయం. అంటే ఇప్పుడు నాన్నగారు ఏంటి రిటైర్ అయిపోయారు. ఓకే ఓకే, ఎలా ఉంది ఆయన ఇది, ఆయన కిక్ ఎలా ఉంది? ఆయన కిక్ మాటల్లో చెప్పలేను నేను. పొద్దున్నే పేపర్లో న్యూస్ ఉంటే ఆ న్యూస్ తీసుకొని పేపర్ జాబ్ పెట్టుకోవడం, సినిమా రిలీజ్ అవుతుంటే ఒక ఫ్లెక్సీ వేసి ఊరిలో నడి బొడ్డులో ఫ్లెక్సీ చేసుకోవటం, సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు హడావిడి చేసి మొత్తంతో వెళ్ళి సినిమా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి 10 మందికి చెప్తూ దాన్ని ఎంజాయ్ చేయటం. సో ఎవ్రీ మినిట్ టీవీలో వచ్చేదాన్ని యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు ఇంట్లో. ఇప్పుడు ఏముంది, ఫోన్కి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసుకుంటాడు, యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే ఇంకోరు చేసే ఇంటర్వ్యూస్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటాడు. మా అబ్బాయి ఆ కిక్లో ఉన్నారు. అండ్ ఆ కిక్ వాళ్ళకి రావటం కూడా ఒక 10 ఏళ్ళు పట్టింది అది రావడానికి. 2005లో నేను ఇంజనీరింగ్ అయిపోయి 2004 ఇంజనీరింగ్ అయిపోయాక 2005కి నేను స్టార్ట్ అయింది నా ఫిల్మ్ కెరియర్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నా ఫస్ట్ సినిమా రిలీజ్కి. ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, చాలా ఇబ్బందులు పడ్డాము. మోర్ దాన్ పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు, ఫంక్షన్లకు వెళ్తుంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు. అబ్బాయి ఏం చేస్తుంటాడంటే, ఏం చేస్తున్నాడంటే టక్కున ఏం చెప్తారు, అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తున్నాడంటే ధైర్యంగా చెప్పగలరు. సినిమాల్లో ఉన్నారనగానే అది ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక 10 ఏళ్ళు బయట మా అబ్బాయి ఇది, మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు, ఫేస్ చేశారు. నేను ఎప్పుడు చెప్తున్నావన్ని, ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి. నన్ను ఎంతో నమ్మారు, నా నమ్మకానికి వాళ్ళ ఊర్పు ఉంటారంటారుగా, అది బాగా హెల్ప్ అయింది. సో ఇప్పుడు 2015 జనవరి 23 నా లైఫ్ మారిన రోజు, పటాస్ రిలీజ్ అయిన రోజు, అక్కడ నుంచి ఎవ్రీథింగ్ షట్, అన్నీ క్లోజ్ అయిపోయింది. బ్రదర్స్ సిస్టర్? నాకు అక్క ఉందండి, సిస్టర్. ఓకే, చెప్పారు చాలా సార్లు. ఓకే, అండ్ నాన్నతో ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేశారా? ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలాసార్లు కూర్చొని ఎప్పుడన్నా పెయిన్ ఫీల్ అయ్యారా? చాలాసార్లు. అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ ఫిజికల్గా. అంటే ఒక మార్నింగ్ 8 మొదలైతే ఈవినింగ్ 7-8 వరకు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అందుట్లో మా నాన్నగారు తిరిగే రూట్ ఏంటంటే విలేజెస్ మీదకి వెళ్తూ ఉంటారు, రోడ్స్ ప్రాపర్గా ఉండవు. మనకి హైవే అనుకోండి, కొడితే మనకి జర్నీ తెలియదు, జప్పున వెళ్ళిపోతాం. మా నాన్నగారు తిరిగే రోడ్డు విలేజెస్ మీద అవడంతో దాదాపు ఒక 10-15 నుంచి 20 సంవత్సరాలు ఆ రోడ్స్ మీద, గతుకులు రోడ్స్ మీద గేర్లు మారుస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అది చాలా టఫ్ జాబ్. అది వింటర్ ఓకే, మీకు ఎండాకాలం వస్తే మీకు ఆర్టీసీ బస్సు ఊహించుకోండి, అది ఇంజన్ పక్కన డ్రైవింగ్ సీట్ ఊహించుకోండి. అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి మనకి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందో అనేది అలాంటి గుర్తుంది కాబట్టే. నేను ఇంకా ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నానేమో అన్న ఫీలింగ్. మా నాన్నగారి కష్టం నేను చూశాను కాబట్టి, ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎటువంటి అవగేషన్స్, మీరు అన్నట్టు గాసిప్స్ గీసిప్స్, మనకి దిస్ ఈస్ ద వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నేను చెప్పాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఆ కష్టం విలువ తెలుసు నాకు. సో వేషాలు వేస్తే ఇక్కడ మనం ఎక్కువ కాలం ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా ఇన్సిడెంట్ గుర్తుందా, మీరు బస్సులో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆ పెయిన్ ఫీల్ అయిన సందర్భం? ఆయన బస్సులో ఎలా ఉంటాడంటే, ఆయన ఒక హీరో ఆయన బస్సుకి. సో ఆ కష్టం మనకు తెలియనివాడు. సేమ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను నవ్వుతూ మాట్లాడుతుంటానని. మా నాన్న ఇంకా అంతకంటే జోవియల్గా ఉంటుంటాడు. జోవియల్గా ప్లస్ మా నాన్న బస్ డ్రైవర్గా ఉంటే హిట్లర్. మా నాన్న, మా నాన్నగారికి పేరు హిట్లర్ అని. చిరంజీవి గారు అమ్మాయిలతో అన్నయ్యలాగా తిరుగుతుంటారు కదా, కాలేజ్ అమ్మాయిలు ఎవరన్నా బస్సు ఎక్కితే సేఫ్, మా నాన్నగారు బస్సు ఎక్కితే సేఫ్. ఎవడు ఎక్స్ట్రాల్ చేయకూడదు, ఎవడన్నా అబ్బాయిలు పక్కన నుంచినా కూడా ఇక్కడ నుంచి వస్తుంటాడు మానిటర్లో అద్దంలో, బండి ఆపి దింపేస్తుంటాడు నిర్దాక్షిణ్యంగా. అందుకనే కాలేజ్ కుర్రాళ్ళకి ఆయన హిట్లర్ మా ఏరియాలో అక్కడ తిరిగే బస్సులకి. సో అంత పద్ధతిగా టైం టు టైం మెయింటైన్ చేస్తాడు, డిసిప్లిన్, ఇండిగో ఫ్లైట్ లాగా అనమాట. ఆయన అరైవల్ డిపార్చర్ కరెక్ట్గా ఉంటుంది ఆయన బస్సు. అలా ఆయన చేసే దాంట్లో ఆయన ఒక స్టార్ బస్ డ్రైవర్గా. ఓకే, అలాంటి ఫాదర్కి ఓకే మీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకు, ఓకే సుఖం పరంగా కంఫర్ట్ పరంగా ఆయనకి ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు మీరు? కంఫర్ట్ పరంగా అంటే హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టించాను ఊర్లో, చాలా మంచి ఇల్లు. ఓకే, ఒక 2 ఫ్లోర్స్ వేసాము,
హ్యాపీగా ఇంట్లో ఇద్దరు మా అమ్మ నాన్నగారు, వీకెండ్స్ వస్తే మంచి సరదాగా సినిమాకి వెళ్తారు. ఇప్పుడు మా అమ్మగారు పూజలు చేసుకుంటూ, మా నాన్నగారు ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరిని ఉంటే ఆయనే ప్లాన్ చేస్తుంటారు అక్కడ నుంచి. సో నేను సంపాదించిన దాంట్లో ఆయన చెప్తూ ఉంటే ఆయన ప్లాన్ చేస్తూ తిరుగుతూ ఉంటాను. గుడ్ గుడ్. ఓకే, అండ్ వైఫ్ విషయానికి వస్తే తను ఏం చేస్తుంటారు? తను యాక్చువల్గా టెక్కీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోపాట ఏంటి ఇప్పుడు లేదంట? యుఎస్లో ఉన్నారు. తను వాళ్ళ బ్రదర్ సక్సెస్ని డైరెక్ట్గా ఎంజాయ్ చేయట్లేదా? సక్సెస్ని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరితో కలిసి హ్యాపీగా సినిమా చూసి. ఓకే, సో షీఈ్ ఎంజాయింగ్ అలవాట్. యాక్చువల్గా ఉండాల్సిందే అనుకోకుండా లాస్ట్ మంత్ వెళ్ళింది. సో మళ్ళీ వస్తుంది నెలాఖరికి బ్యాక్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను హ్యాపీ. పాప తను స్కూల్కి దింపడం, తను ఆఫీస్కి వెళ్ళటం, స్కూల్కి రావటం, నాకు వండి స్కూల్ నుంచి పాపను తీసుకురావడం, నాకు వండి పెట్టడం. సో మూడు పాత్రలు కంఫర్టబుల్గా చేసుకుంటుంది. సో వెరీ క్లియర్. అసలు ఏంటి మీ లవ్ స్టోరీ ఎలా అయింది చెప్పండి? అది అంటే ఇట్స్ నాట్ లవ్ స్టోరీ కాదు, కానీ బీటెక్లో ఇద్దరం క్లాస్మేట్స్ మేము. ఎప్పుడు అంటే లవ్ యాంగిల్ అనేది మాకు ఫస్ట్ ఎక్కడా లేదు, జనరల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి సడన్గా ఒకసారి ఎప్పుడో కలిసాం. కలిసినప్పుడు మాటల్లో తనకి మ్యాచెస్ చూస్తున్నారు, మనకి ఇంకా 2012 అనుకుంటా. నేను ఇంకా డైరెక్షన్ ట్రయల్స్లోనే ఉన్నాను, ఏదో పనులు ఊరికే తెలిసిన రైటర్గా ఉన్నాను, బాగా తెలిసిన ఫ్రెండ్. నేను మామూలుగా క్యాజువల్గా త్రో చేశా, సరదా పెళ్లి చేసుకుందాం, అమ్మాయి సీరియస్గా తీసుకుందా. వెరీ హ్యాపీ, సీరియస్గా తీసుకుంది కాబట్టి నేను సీరియస్గా కనెక్ట్ అయ్యి పెళ్ళి ఇమీడియట్గా అయిపోయింది ఒక దీంట్లో. బట్ వెరీ గుడ్, తను పర్సనల్గా కూడా మంచి సేమ్ క్యాస్ట్. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. సో అందరం హ్యాపీ. సో నథింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్లో, ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఉండే లిటిల్ చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండేవే. అవే ఈరోజు ఒక 50 కోట్లు కలెక్ట్ చేయడానికి కారణం అయింది సినిమా. ఈ సినిమాలో పెట్టిన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఈ సినిమాలో ఫుడ్ది ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ తమన్నా ఫుడ్ పెట్టగానే, పొద్దున్నే దోశ పెట్టగానే ఎలా ఉందని అడిగితే వెంకటేష్ గారు చెప్తారు కదా, ఫస్ట్ బాగాలేదనగానే బా ఓపెన్గా చెప్పొచ్చు కదా వెంకీ బాగాలేదంటే బాగాలేదని. సరే నెక్స్ట్ రోజు ఉప్మా పెట్టి తినగానే బాగుందని అంత రూడ్గా చెప్తామంటే, రెండు రోజు బాగాలేదని చెప్తారు కదా, రెండు అంత రూడ్గా చెప్తామంటే బాగుందని కాస్త కన్సిడర్గా చేయొచ్చు కదా. ఇది నా పర్సనల్ లైఫ్లో నేను ఫేస్ చేశాను. సేమ్ దోసేసింది, నేను సోఫాలో తింటూ ఎలా ఉంది అంటే బాగానే ఉందిలే అని. తను తినింది, ఇంత దరిద్రంగా ఉంటే బాగుందని చెప్తావు, ఆ మాత్రం ఓపెన్గా ఉండలేవా అని వెళ్ళింది కిచెన్లోకి. సరే నెక్స్ట్ రోజు ఇడ్లీ పెట్టింది, తిన్నాను, ఎలా ఉంది అంటే ఉప్పు ఎక్కువైంది, కొంచెం పిండి కూడా బాగాలేదు అని కొంచెం ఎక్కువ ఇచ్చా డీటెయిలింగ్. అంత స్ట్రైట్గా చెప్తామంటే ఓ రెండు ముద్దలు తిని కాస్త ఇదిగా చెప్పొచ్చుగా, అంత స్ట్రైట్గా చెప్తావేంటి నేను. అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అది సర్ఫ్ ఎక్సెల్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సర్ఫ్ ఎక్సెల్ అంటే ఆడవాళ్ళు ఒక గొడవలో కనెక్ట్ అయితే ప్రతి గొడవ కత్తెచ్చేస్తారు. మీరు గమనించండి, ముఖ్యంగా భార్యలు, మనం ఏదో గొడవ మొదలైతే ఆ పలానా గొడవ ఒకటి వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటుంది, ఆ గొడవ వచ్చేస్తుంది దీంట్లోకి. సో అలా కొన్ని ఉంటాయి అంటే, నాకు ఒకటి కాదు రెండు మూడు సర్ఫ్ ఎక్సెల్స్ ఉంటాయి అట్లా. ఆ రోజు నా బర్త్డే రోజు నువ్వు అక్కడికి వచ్చేస్తుంది టాపిక్. సో అట్లా అంతకు మించి ఏంటి చిన్న చిన్న ఫన్ ఫన్తో కూడిన ఫ్రస్ట్రేషనే తప్ప ప్రాబ్లమాటిక్ ఫ్రస్ట్రేషన్ లేదు. చాలా హ్యాపీ ఫ్యామిలీ మీద. ఓకే, అండ్ మళ్ళీ సినిమా విషయానికి వస్తే సాయి కార్తీక్ని, ఇది రెగ్యులర్ క్వశ్చన్, మీకు సాయి కార్తీక్ని ఎందుకు పెట్టుకోలేదు అన్నది, బట్ అది కాదు క్వశ్చన్. సాయి కార్తీక్ పెద్ద కాంపౌండ్లలో ఎందుకు పడలేకపోతున్నాడు అన్నది మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీ ఫ్రెండ్షిప్ ప్రకారం చెప్పండి. నాకు అది కన్ఫ్యూషన్గానే ఉంది ఇప్పటికి కూడా. బేసిక్గా తన సౌండింగ్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొడతాడు. ఎక్కడో ఒక పెద్ద హీరో సినిమా ఒకటన్నా పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మణి శర్మ గారికి పడిందిగా రాజా ది గ్రేట్, అంటే ఇంకా రవితేజ గారికి అక్కడి నుంచి వెళ్ళాక ఇంకా వీళ్ళు బన్నీ గారు కానివ్వండి, చరణ్ గారు కానివ్వండి, ఈ దీనికి వెళ్ళాలంటే మణి శర్మ గారికి చూస్తే బావగారు బాగున్నారు అనేది ఇనీషియల్ డేస్ ఒక పెద్ద సినిమా పడిపోయింది. చిరంజీవి గారు లాంటి హీరోతో మణి శర్మ గారు కొడితే మామూలు కాలేదు అప్పుడు మ్యూజిక్ స్టార్. సో అలా ఎక్కడో చోట మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా పడాలి. మీకు తమన్ గారికి కానీ దేవి గారికి కానీ వాళ్ళకి స్టార్స్ దొరికే స్టార్స్ సినిమాలు పడిపోయినాయి, వాళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు, ఇంక అంతే వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. కార్తీక్ అలా ఒక పెద్ద సినిమా పడలేదని నా ఫీలింగ్.
ఒక్కటి పడితే తనకి ఎలాగోలా ఎలా పట్టుకుంటాడో మరి ఎలా సెట్ అవుద్దో తెలియదు, కానీ ఒక్క సినిమా పడితే తను తను ప్రూవ్ చేసుకోగలడు. సో మేబీ ఆ ఛాన్స్ తనకు దొరకలేదు, అన్లక్కీ అంత. బట్ టాలెంట్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, తను మంచి టాలెంటెడ్. ఓకే, అంటే ఏ మూడు చేశాక మీకు కూడా అనిపించవచ్చు కదా, అంటే ఏ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేయడం అని మీకు అనిపించి నేను అలా మీరు అన్న దాంట్లో ఒకటి అంటే ఒకటే దాంట్లో వెళ్తున్నప్పుడు ఆడియన్స్ కూడా మళ్ళీ ఇదేనా అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో అక్కడ నేను చిన్న ఒక చిన్న గ్యాప్ ఇద్దామని నేను సాయి కార్తిక్తో పనిచేయలేదు, అంతకు మించి వేరే ఇదేం లేదు, తను బాగా చేయడం వేరే ఫోర్స్ అసలు ఏం లేదు. మనం ఏంటంటే మూడు సినిమాలు చేసాము, మళ్ళీ మ్యూజిక్లో కానీ దీంట్లో కానీ ఎక్కడన్నా మళ్ళీ అదే సిమిలారిటీస్ తగులుతాయేమో, ఓ చిన్న చేంజ్ ఓవర్ తీసుకుందాం అన్న దీంట్లో చేసుకున్నాం. అందుకని నేను సాయి కార్తిక్ ముందే ప్రిపేర్ చేసి చెప్పేసాను తనకి, తను చెప్పేశాను ఈ సినిమాకు కొంచెం ఉండాలి నేను. అండ్ నిన్న విన్నాను ద బెస్ట్ అని, ఇప్పటి వరకు వచ్చిన మా ఎక్కువ ప్రాఫిట్ ఈ సినిమా అంటే దిల్ రాజు గారికి. నిజమా? అది నిజమే. అంటే ఇంతకుముందు ఇంత ప్రాఫిట్ ఏది రాలేదా? ప్రాఫిట్ అంటే డిపెండింగ్ అపాన్ మనం తీసిన బడ్జెట్ చేసిన బిజినెస్. ఓకే, ఆ బిజినెస్ రెండు క్యాలిక్యులేట్ అవుతాయి. అంటే మన నంబర్స్ చెప్పకూడదు కానీ డీజే ఉండే ఇంతకుముందు అది ఎంత చేశారు ఎంత వచ్చింది అనేది మనకు కరెక్ట్గా నంబర్స్ తెలియదు. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు దీనికి ఛాన్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆయనకు ఛాన్స్ ఉందంటే ఎస్టిమేట్ చేసి చెప్పేశారు. ఆల్మోస్ట్ మనకు వచ్చింది, మనం సాటిలైట్ డిజిటల్ చేసింది మొత్తం ఒక 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 దీని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ మార్జిన్ అనేది తెలిసిపోయింది. మనం చేసిన బడ్జెట్కి వచ్చిన రెవెన్యూకి చేసిన అదర్ బిజినెస్లు అన్నీ కలిపితే ఇది చాలా పెద్ద ప్రాఫిట్ రాబోతుంది. అది రాజుగారికి నాకు చిన్న ఛాలెంజ్ జరిగింది. సో అందుకే ఆయన పాపం చెప్పారు. ఛాలెంజ్ అంటే ఇన్ ద సెన్స్ పాజిటివ్ ఛాలెంజ్. ఆరు సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఎప్పుడు ఎప్పుడు మన లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్లో రాజుగారి బ్యానర్లో 6 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. సో అన్ని సినిమాల్లోకి అన్ని సినిమాలు ప్రాఫిట్ దాదాపు ఒక 100 కోట్ల దాకా మిగిలిన సినిమాలు అన్ని. సో అన్నింటిలో చూస్తే నీ రాజాది గ్రేట్ తక్కువ ప్రాఫిటే కంపేర్ టు మిగతా సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ ప్రాఫిట్ అన్నారు. నేను అన్నాను నా సీజన్ కరెక్ట్ సీజన్ రిలీజ్ చేయలేదండి మీరు అన్న. ఓకే ఓకే, నాది దీవాలి అన్ సీజన్ రిలీజ్ చేశారు మీరు, నాది సీజన్కి వచ్చుంటే నీకు మీకు అన్నిటికంటే ఎక్కువ ప్రాఫిట్ తెచ్చి చూపిస్తా అన్న. అబ్బా అన్నాడు, అవును సార్ అన్న. ఇదంతా నవ్వుతూ జరిగింది. సో అది యాక్సిడెంటల్గా మేము సంక్రాంతికి రావటం, అది అనుకున్నట్టు అది పే చేయటం, విపరీతంగా పే చేయటం. సో అన్నీ ఒకసారి కుదిరేసినాయి. ఇంకా వదులుకోరా మిమ్మల్ని. అంటే మనం ఎంత గొప్ప సినిమా తీసినా ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకులు మర్చిపోవడానికి ఒక వారం రెండు వారాలే అవుతుంది ఈ రోజులలో. ఇది మనం బాహుబలి తీసినా నెక్స్ట్ థర్డ్ వీక్ వన్ మహా అంటే వన్ మంత్ తర్వాత మర్చిపోయే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే కంటెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేసినా ఎంత కష్టపడి సినిమా తీసినా ఎంజాయ్ చేసే పీరియడ్ వారం మహా అంటే రెండు వారాలు కదా. అంటే ఒకప్పుడు అలా లేకుండా 100 రోజులు నడుస్తున్నాయి కాబట్టి గుర్తుండు ఉండేవి. ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు అలా అంటే గుర్తుండిపోయే సినిమాలు చేయాలంటే ఏంటి దానికి, అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే గుర్తుండాలి అసలు ఈ సినిమా, ఇంకా అసలు పాత సినిమాల్లాగా గుర్తుండిపోవాలి. ఒక సంవత్సరం అంతా గుర్తుండాలంటే ఏం చేయాలి? గుర్తుండిపోయే సినిమాలు అంటే గుర్తుండిపోయే గుర్తు సినిమాలు తీయట్లేదని కదా. బాహుబలి గొప్ప సినిమా కాదని ఎవరన్నా కదా, నేను అనేది అదే కాదు. బాహుబలి లాంటి సినిమా తీసినా కూడా ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటున్నారు. ఇంకా అది మనం మీరు ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా మార్పులు వచ్చేసినాయండి. ఒకప్పుడు సినిమా అనేది మనిషికి మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం కానీ స్వాతిముచ్చం కానీ, అట్ ది సేమ్ టైం బొబ్బుల్ రాజా వచ్చినా, గ్యాంగ్ లీడర్ వచ్చినా, గరానా మోడ్ వచ్చినా, ఎనీ జోనర్ సినిమా అంటే మనం ఒక బా మార్నింగ్ షోకి వెళ్ళి చూసేద్దాం అని ఆ సినిమాతో ఎక్కువ కనెక్ట్ ఉండేది, ఎక్కువ ట్రావెల్ ఉండేది మనకి, ఎక్కువ దాని మీద డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే సో మెనీ ఆప్షన్స్ అయిపోయినాయి. అమెజాన్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది, సోషల్ నెట్వర్క్లో డైవర్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే మనకున్న ప్రయారిటీ లిస్ట్లో సినిమా అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చేసింది. ఇలాంటి స్టేజ్లో మనం గుర్తుండిపోయే సినిమా ఇచ్చినా వాళ్ళు గుర్తుంచుకునే పరిస్థితిలో లేరు. సో కాబట్టి ఆ ఆప్షనే లేదు మనకి ఇప్పుడు. కాబట్టి మీరు అన్నట్టు 3 నెలలు గుర్తుంచుకున్నారంటే అద్భుతమైన సినిమా అని, అదే బాహుబలి. నాకు తెలిసి బాహుబలి ఇంకొంచెం ఎక్కువ గుర్తుంచుకుండొచ్చు, ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటుంది. బట్ మీరు అన్నట్టు ఆ జనాల మైండ్ సెట్లో కూడా మిగతా ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసి సినిమాకున్న గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ కొంచెం తగ్గిపోయింది. సో ఆ టైంకి వచ్చి ఆ సాటర్డే సండే మనం ఎంటర్టైన్ అయ్యామా వెళ్ళామా అంతే. నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు. ఓకే అండి, ఇంటర్వ్యూ ఫినిష్ అయింది. ఫైనల్గా మన ఇమిటేషన్ అండ్ మిమిక్రీ రౌండ్, అది ఏదో చేసేస్తే ఏం చేయాలబ్బా? ఎట్లా ఎవరిది చేయాలి? నాకు నాకేం తెలుసు.
ఇప్పుడు నాకు ఇది అవసరం అండి. దేంట్లో మాస్టర్ ఇప్పుడున్న ట్యాగులు చాలు, మళ్ళీ ఇదొక ట్యాగ్ అవసరం, మళ్ళీ దీన్ని బట్టి అనిల్ ఇంకోటి బాగుంటుంది చేయండి. ప్రాపర్గా పల్లె పల్లె చేయండి. ఆల్రెడీ రాఘోపాల్ రాదు ఇక్కడ చూశాను, బట్ అది వద్దు ఇంకా రిపీట్. అది అది ఎవరికి తెలియదు అండి, మీరు చూసింది ఎవరు చూసి ఉంటారు, అదే చేద్దాం. లేదు కాదు ఎవరు చూసి ఉంటారు, పర్లేదు ఇంకా ఎక్కువ మంది ఫ్రెష్ నాకు వేరే అంత బాగా రావు, ఆయనదే బాగా వస్తుంది. నాకు ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి కాబట్టి అది చేసిన తర్వాత ఆయన చేద్దాం. మళ్ళీ ఇంకెవరు ఉన్నారు ఏమయ్యా అని మోహన్ బాబు గారు చెప్పచ్చు. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే సంథింగ్ అలాంటి. అంటే ఓకే రెగ్యులర్ విని విని ఉన్న వాయిస్ వద్దు, కొంచెం రెగ్యులర్ ఏదన్నా. నాకు శ్రీనివాస్ రెడ్డి దగ్గర సిఎస్ఆర్ది బాగా చేస్తుండేవాడు, ఆయన దగ్గర ఒకటి సిఎస్ఆర్ గారిది ఉండేది కదా, ఆమెను పాచిక వేసినచో ద్రౌపదిని మనము ఏదో సంథింగ్ అలా వస్తుంది సంథింగ్ ఒకటి. అలా కాకుండా మామూలుగా పర్సన్స్ ఓకే ఆర్టిస్ట్లను ఫెమిలియర్ పర్సన్స్ కాకుండా మన సెట్లో ఇమిటేట్ చేయడం అలాంటి బాగా చేస్తుంటే సెట్లో వాళ్ళనే, అది మీకు వాళ్ళు ఎవరో తెలియదు కదా పర్టికులర్గా ఎవరో చెప్పారు. ఓకే సరే ఓకే ఆర్టిస్ట్ చేయండి లేండి పోనీ, ఒక మంచి ఆర్టిస్ట్ అనిల్ రాయ్ అని చెప్పడానికి ఏదైనా ఒక జనరల్ సీన్. జనరల్ అప్పుడు మీకు ఒక స్టోరీ నరేషన్ ఇవ్వాలి, ఒక సీన్ స్టోరీ నరేషన్ ఇస్తే మీకు అర్థమవుతుంది, సీన్ చెప్పగలుగుతుంటే అది అర్థమవుతుంది. ఏం తట్టట్లేదు సెట్లో, మామూలుగా స్క్రిప్ట్ డిస్కషన్ అప్పుడు ఆట హీరోకి కానీ హీరోయిన్ కానీ చెప్తున్నప్పుడు ఫుల్గా యాక్ట్ చేసే అరుపులేనా అట్లా. అంటే ఆ మీటర్ ఎంత ఉందో అంతే చెప్తాం. ఇప్పుడు వెంకటేష్ గారిది చెప్పాలంటే మనకు అన్నపూర్ణమ్మ గారితో ఉంది ఆ డైలాగ్ మీరు చూసింటారు, అది మన నరేషన్ లో కూడా అదే ఉంటుంది. ఊరికే ఇంట్లో కూర్చోబోతుంది చెప్పండి అన్నపూర్ణమ్మ గారిది, నేను అన్నపూర్ణమ్మ గారు అట్ట పిల్లని కాల్చుకు తినకపోతే దాని కడుపులో కాయగా ఆయించొచ్చుగా అంటే అన్నపూర్ణమ్మ. అంటే అప్పుడు వెంకటేష్ గారు అంటారు 24 గంటలు నా కొంపలు ఏడుస్తుంటే కాయ ఎక్కడ కాస్తే నీ తలకాయ అంటారు. స్ట్రెస్సింగ్స్ కాయ తలకాయ అలాంటివి. సరే రాఘోపాల్ రావు గారు చెప్పండి, ఇంకా లేదు కాబట్టి ఆల్టర్నేట్. రాఘోపాల్ రావు గారిది ఈస్ట్ ఈస్టుపురం మాస్టర్ గారి ఫస్ట్ సన్, అతి కష్టమైన పరీక్షలో ఫస్ట్ వచ్చినందుకు తన ఇంటి పక్కన అతన్ని గెస్ట్గా పిలిస్తే చికెన్ రోస్ట్ బెస్ట్గా ఉందని సుష్టుగా ఫోన్ చేసి కాల్గేట్ పేస్ట్తో టూత్ పేస్ట్తో ఏదో సంథింగ్ తిని రెస్ట్ తీసుకున్నాడట. ఏదో డైలాగ్ సూర్యుడు ఏదో చెప్పారు అదే సెక్రటరీ ఆకాశంలో మడ్ర జరిగినట్లేదు, సూర్యుడు తురుగడ్డలా లేడు, ఊకే తిని తొంగుంటే మాడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది, మాడిసి అన్నాక కూతంత కాలా పోసలు ఉండాలా. అయి నేను శ్రీదేవి పెళ్ళి అని చిన్నప్పుడు మిమిక్రిక్ యాసిడ్స్ వచ్చాయి, ఆ మిమిక్రిక్ యాసిడ్స్ తినేవాడిని బాగా. ఇది మనకి ఆ శ్రీదేవి పెళ్ళి ఎంత హైలైట్ క్యాసెట్, శ్రీదేవికి పెళ్లి జరిగితే జితేంద్ర ఎత్తుకెళ్ళిపోతాడు. అసలు అది ట్విస్ట్, అది మీకు ఎన్ని ట్విస్ట్, అది గుర్తుందా? దానికి ఒక్కొక్కరు రాఘోపాలరావు అలో 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 అని చెప్పి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. అది నేను 100 సార్లు విన్నాను, అక్కడ కొంచెం అలవాటు చిన్న చిన్న వాయిస్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కువ అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం చూస్తుంటారు, ఇంగ్లీషా కొరియనా లేదా ఏంటి? నేను హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను, హిందీ ఎక్కువ చూస్తాను అన్నిటిలోకి. సో ఫస్ట్ నుంచి కూడా హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను, తమిళ్ చూస్తాను, మలయాళం సెలెక్టివ్, ఏదైనా బాగుంది మనకి ఏదైనా కథకి హెల్ప్ అవుద్ది అంటే చూస్తాను. సో హిందీ తమిళ్ ఎక్కువ చూస్తాను, సో ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్. ఓకే ఇంగ్లీష్. సో ఏంటి వాట్ నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ఇప్పటికైతే ఏమి ఫిక్స్ అవ్వలేదండి. సో ఒకటి ఇందాక చెప్పాను కదా మీకు, ఒక ఒక డిఫరెంట్ జోనర్ అటెంప్ట్ చేస్తున్నాను. సో అదొకటి మైండ్లో ఉంది, ఒక లేడీ ఓరియంటెడ్ ఒకటి చేద్దాం అని ఉంది. సో అదొక డిఫరెంట్ ఇంత ఇంత సక్సెస్ పీక్లో ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ లేడీ ఓరియంటెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఎక్స్పెరిమెంట్ అవ్వదండి, 100% ఎక్స్పెరిమెంట్ అవ్వదు. ఓకే మీరు ఇప్పుడు మీతో అన్నాను కదా, మీరు రేపు రిలీజ్ అయ్యాక చూడండి, దట్ ఇట్ షుడ్ బి ఎ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే ఏమన్నా హీరోని చెప్పారా లేదా? ఎవరికి చెప్పలే, సో అనుకుంటున్నా. అంటే ఇంత కమర్షియల్ పీక్లో సక్సెస్ అయినప్పుడు వేరే హీరోలు ఖర్చు ప్లేస్ ఉంటారు కదా ఈ పాటికి, ఆ ఛాన్స్ ఇస్తే ఐఎమ్ రెడీ. లేని పక్షంలో ఇది చెప్తున్నా నేను, సపోజ్ అంటే వాళ్ళు వాళ్ళకి అందరు హీరోలు బిజీగా ఉన్నారు, సో మన కోసం ఓ అని చెప్పి మనం ఎక్కువ సక్సెస్లో ఉన్నంతసేపు ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తే ఆ ఫీలింగ్ వస్తుంది తప్పితే. నిజంగా ఆ పాసిబిలిటీ ఉండి ఒక స్లాట్ ఏదన్నా ఉండి ఎవరన్నా పెద్ద హీరోతో ఛాన్స్ ఉంటే ఐ కెన్ డూ, దాంట్లో అసలు ఒక క్షణం కూడా ఆలోచించేది లేదు. లేదు ఇంకా అది లేట్ అవుతుంది ఇప్పట్లో లేదు అనేది ఉన్నప్పుడు ఈ మధ్యలో ఏదన్నా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం చేయాలి. అట్ ది సేమ్ టైం దాంతోపాటు F3 చేయాలని ఒక ఐడియా ఉంది.
సో దీని తర్వాత చేస్తాం ఇంకో సినిమా తర్వాత. F3 ఐడియా జనరేట్ అయిపోయింది. సో మొన్ననే ఒక 2-3 డేస్ బ్యాక్ అనుకున్నాను నేను. సో అదొక డిఫరెంట్ గోల. వెంకి గారిది డిఫరెంట్ డిఫరెంట్ కొన్నాం. ఇంకొక హీరోని యాడ్ చేస్తే బాగుండు అనుకుంటున్నాం. చూడాలి ఎవరు అవుతారు వీళ్ళిద్దరు ఉంటూ ఇంకొక హీరోని ఎవరినైనా యాడ్ చేస్తే బాగుంటుందా అని ఒక ఐడియా ఉంది. ఇంకా ఏం ఫిక్స్ అవ్వాలి, ఇదంతా వేగ్ గా అనుకున్నాం. మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి మళ్ళీ మారిపోద్ది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇవి ఆలోచిస్తున్నా, రేపు పొద్దున ఇంకొక 20 డేస్ తర్వాత 25 డేస్ తర్వాత ఇంకొకసారి మార్కెట్ అనలైజేషన్ చూసుకొని మార్కెట్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూసుకొని ఇంకొకసారి మళ్ళీ. మీరు ఎలాంటి డైరెక్టర్ మామూలుగా అంటే ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరోతో పోవడానికి ఇష్టపడతారా, లేదు నా కాన్సెప్ట్ బాగుండి ఫలానా ఫ్లాప్ హీరో అయినా దానికి సూట్ అవుతాడంటే అతనితో వెళ్తారా, వెళ్ళగలిగే ధైర్యం ఉండే డైరెక్టర్? నేను నాకు ఫస్ట్ నుంచి సపోజ్ ఇప్పుడు గోపీచంద్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు సక్సెస్ లేక ఉన్నారు, ఆయనతో కాన్సెప్ట్ మీకు బాగుంటుంది అనుకుంటే ఆయనతో చేయడానికి రెడీగా ఉంటాను. ఎవరితో రెడీ అండి, నాకు వీళ్ళతోనే చేయాలి, నేను ఎప్పుడు పర్టికులర్గా గిరిగీసుకొని కూర్చోలేదు. నిజంగా గోపీచంద్ గారు లాంటి హీరోకి ఏదైనా ఒక మంచి పాయింట్ కథ ఏదైనా తగిలితే చేయడానికి నేను రెడీ. నాకు ఇప్పటివరకు నేను అలాగే చాలా సినిమాలు అలా చేసుకుంటూనే వచ్చాను ఇంత దూరం. సో నేను కథనే నమ్ముతాను ఫస్ట్, కథనే బిలీవ్ చేసి వెళ్తాను నేను. అలా అని పెద్ద హీరో సినిమా వచ్చినా చేయకపోవడానికి అంటే అంతకంటే మించిన ఆపర్చునిటీ లేదు కదా. సో అది చేయాలని ఉంది. నాకు ఒకటే టార్గెట్ ఏంటంటే ఏ జోనర్ అయినా నేను డీల్ చేయగలను. ఓకే, కే విశ్వనాథ్ గారు లాంటి జోనర్లోకి వెళ్ళి కూడా ఏదైనా ఒక డిఫరెంట్ సినిమా చేయొచ్చా మనం, అసలు అది ఆలోచిస్తేనే అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా ఉంటుంది. దాన్ని మన స్టైల్లో మనం ఎలా చేయొచ్చు ఆ కంటెంట్ని. సో నాకేంటంటే జోనర్స్ ఒక డిఫరెంట్ జోనర్స్ టచ్ చేయాలి అన్నది కోరిక. సో అది చేసుకుంటూ వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇంకా నెక్స్ట్ F3 కూడా తొందరగా రెడీ చేసుకోండి. అండ్ మరి ఓకే, ఇంటర్వ్యూ సాటిస్ఫైడా మీరు? మన మీద ఉన్న కంప్లైంట్స్ అన్ని మధ్యలో అడిగారు, కాంట్రవర్సీ మర్యాద లేకపోతే మరి లేకపోతే అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎలా ఉంటాయంటే లేని డిస్కషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, అవునా కదా? ఇప్పుడు ఇది 20%, 30% ఇది ఉన్న దీనికి మనకి 80% మీ ఇంటర్వ్యూ ద్వారా తెలిసిపోద్ది కదా. బట్ అది క్లారిటీ కూడా వచ్చేస్తుంది, క్లారిటీ కూడా ఇచ్చాం కాబట్టి ఓకే వెళ్ళండి. గుడ్, క్లారిటీ ఇవ్వాలి. నాకు డౌట్ అండి, అసలు గాసిప్ అంటే మీనింగ్ ఏంటి? గాసిప్ పుకారు, పుకారు. సో పుకారుకి ఫ్యాక్ట్ కాదు కదా, అవునా కదా? పుకారు అంటే ఏదో ఎవరో అనుకుంటుంటే విన్న వార్తే కదా. సో అది ఫ్యాక్ట్ కానప్పుడు దాని గురించి మనం అదే అంతే. సో అందుకే గాసిప్స్ అంటే సినిమాలో మంచి ఎక్స్పోజింగ్ సాంగ్, ఎక్స్పోజింగ్ మీన్స్ అదే మసాలా సాంగ్స్ ఎలా ఉన్నాయో మా ఇంట్లో కూడా కొన్ని మసాలాలు ఉండాలి కదా, అందుకే చెప్పా. లేకపోతే అది రాగానే ఎస్కేప్ అయ్యే వాళ్ళం కదా. ఏమీ లేదు కాబట్టి నీట్గా ఏముందో అది ఫ్యాక్ట్ మాట్లాడేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.